ఏంటి మై డ్రీమ్ మూవీస్ అడ్వాన్స్ ఇచ్చారని తెలిసింది. సస్రాంగానే అడ్వాన్స్లు పడ్డాలు. మనము మన జంగ మన దగ్గర బాగా టాలెంట్ ఉండి ప్రూవ్ చేసుకున్న టైంలో ఒక్కడు మన ముందుకు రాకపోవడము, మన మన ఈగర్గా వెయిట్ చేస్తున్నా. కొంచెం భయపెట్టే ప్రాసెస్ ఇది. అరే ఎందుకు హిట్ అయిందా అనిపించే అంత రెస్పాన్సిబిలిటీ ఏంది? ఎందుకు మళ్ళీ శ్రీవిష్ణు అండ్ నివేదాన్ని ఎందుకు మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది? ఏంటి అంత బాండ్ రిలేషన్ వాళ్ళిద్దరు? ఏమంటే దే ఆర్ వెరీ, ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ దెమ్. ఇప్పుడు ప్రాబ్లీ ఇప్పుడు నివేద థామస్తో కూడా నేను మళ్ళీ చేయొచ్చేమో. లవ్లో ఉన్నారు విజయ్ వివేక్ అని విన్నాను. దాసరి గారికి దర్శకత్వం ఏంటి? బాబు బాపు గారి ఫ్యాన్ అంట కదా, బాపు గారికి ఎందుకు రాలేదని ఎక్కువ వాదిస్తుంటారంట. సో ఇప్పుడు దాసరి గారి అంత లెజెండ్ బాపు గారు విశ్వనాథ్ గారు అంతే, అందరి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అనేది ఒక చిన్న ఇదం. బ్రోచెవారెవరురా యాక్చువల్లీ బిఫోర్ రాజ్ కందుకూర్ గారికి చేయాలి, బట్ ఎందుకు అక్కడ నుంచి ఎందుకు బయటకు వచ్చి వేరే వాళ్ళకి చేయాల్సి వచ్చింది? సో కొంచెం డిలే అయ్యేలాగా ఉంది. నేను రాజ్ సార్తో చెప్పేసి లేదు ఈయన దగ్గర ఈయన మాట ఇచ్చేసి వేరే దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు వివేక్, అందుకని కొంచెం ఆయన హట్ అయ్యాడు యా అన్నారు యాక్చువల్గా. బట్ ఆయన ఒక చిన్న కండిషన్ పెట్టారంట నెక్స్ట్ సినిమా నాకే చేయాలని. బట్ అదే పూరి గారి అది నాకు తెలియదు. అది అంత నాకు సత్య ఫస్ట్ టైం వచ్చేసరికి తను పూరి గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంట అక్కడ, ఎన్టీఆర్ గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంట. మనోడు బైక్లో వెళ్ళాడు, సో హీ వాస్ క్యారింగ్ హిస్ హెల్మెట్. వివేక్ మీద ఒక చిన్న అపవాదు లాంటిది చెప్తాను, అది అది కరెక్ట్ రాదు నాకు, నా కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఈ చిన్న జర్నీలోనే ఓకే అండ్ నాన్నగారు చనిపోయారని విన్నాను, ఏంటి ఎట్లా ఇలా? సో అంటే దట్ వాజ్ లైక్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇన్ మై లైఫ్. అంటే ఐ వాజ్ లైక్ ఏది శాశ్వతం కదని చెప్పి అర్థమైపోయింది నాకు. ఎందుకు ఎందుకు నేను ఇంకా అంటే నిన్నటిదాకా ఉన్న మనిషి హీరో లేకపోవడం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అర్థం కాదు నాకు ఫస్ట్. అంటే నాకు అది డైజెస్ట్ చేసుకోవడానికి దగ్గర దగ్గర 1.5 ఇయర్ పట్టింది. నాన్నకి అసలు కెరీర్లో ఎంటర్ అవుతున్న విషయం కూడా తెలియదు అప్పుడు, అంతేనా? తర్వాత వాళ్ళు కాశీ వెళ్ళారు, కాశీ నుంచి వచ్చాను, రాగానే వచ్చేసరికి నేను ఇంటికి వెళ్ళాను. నాతో మాట్లాడినప్పుడు కూడా హీ వాజ్ నాట్ కంప్లీట్లీ కాన్షియస్, సో నాకు అదొక రిగ్రెట్ ఉండిపోయింది అనమాట. అరే పిలిచినప్పుడు వెళ్ళి ఉండాల్సిందే, వెళ్ళలేదు నేను. ఆ 10 డేస్లో మీ మెంటల్ కండిషన్ ఏంటి? ఐ వాజ్ నాట్ సో అంటే ఎక్స్పీరియన్స్ టు ఫేస్ దట్ అని చెప్పి అనిపించింది. అండ్ ఆ మూమెంట్లో వచ్చేసరికి ఏంటంటే బయటికి తీసుకెళ్ళే ప్రాసెస్లో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చి మీరు మీరు కనీసం హైదరాబాద్కి కూడా వెళ్ళరు, వెనక్కి వచ్చేస్తారని చెప్పి అన్నారు. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ అనమాట. నవంబర్ 10 సాటర్డే చనిపోతున్నారు అనగా ఐ న్యూ ఇట్ ఆన్ ఫ్రైడే దట్ టుమారో ఈస్ గోయింగ్ టు బి ది డే అని చెప్పి, ఎవరికి తెలియదు. ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలనుకుంటున్నారా? కంప్లీట్ స్టోరీస్ మిత్రాస్ క్యారెక్టర్ నాకు పర్సనల్గా. దెర్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అనమాట. అంటే షీఈస్ ఈ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బాగా క్లోజ్ అయిన తర్వాత వచ్చేసరికి నాకు ఐ వాజ్ లైక్ మొలెస్టెడ్ వెరీ బ్యాడ్లీ వెన్ ఐ వాజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 11 అని చెప్పాను. ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ అమ్మకి చెప్పిందంట, ఇట్లా జరిగిందమ్మా ఇలాగా నాకు ఏడ్ చేస్తూ చెప్పిందంట. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్తే వాళ్ళ మదర్ అందంట గబగబా తీసుకెళ్ళి ఆ అమ్మాయిని షవర్ కింద కూర్చోబెట్టి స్నానం చేయించేసి నీట్గా రెడీ చేసి బెటర్. నాకు ఇంతకంటే డేంజర్ ఇదొకటి మొన్న జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్, జస్ట్ 1 మంత్ లోపే ఒక అమ్మాయి చెప్తోంది నాకు ఏంటంటే వాళ్ళ ఫాదరే, ఇక ఫాదర్ ఫ్రెండ్ మనది, ఫాదరే కొన్ని చూడలేని ప్లేస్లలో చూస్తున్నాడు అని. నేను మంత్స్ బేబీని ఒకడు రేప్ చేశాడు. అది హలో అండి,
ఈరోజు మన గెస్ట్ బ్రోచేవరెవరా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. అండ్ చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద హిట్ అయిన సినిమా. చూద్దాం ఈ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడతారో. చాలా ప్రొఫెషనల్ విషయాలు, పర్సనల్ విషయాలు, ఏ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ఇందులో మాట్లాడబోతున్నారు. చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో. ఏది ఎప్పటి నుంచి, లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాం. అసలు సినిమాకి ఏంటి ఇంటర్వ్యూలో, అసలు ఎక్కడ నేను వెతికినా కనవలేదు యూట్యూబ్లో. అంటే యాక్చువల్గా రిలీజ్కి ముందు అడిగారు. ఓకే. సో బట్ ఏంటంటే అప్పుడు జామ్ ప్యాక్డ్ ఉండే అనమాట షెడ్యూల్ మొత్తం. ఓకే. దాని తర్వాత వచ్చేసరికి మేము సక్సెస్ టూర్కి వెళ్ళిపోవడం ఇంకా కుదరలే యాక్చువల్గా. సో అందుకని ఓకే. అండ్ ఈ ఏంటి ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ వీక్ మనం ఇంటర్వ్యూ చేయకపోవడానికి కారణం సక్సెస్ టూర్ వెళ్ళరా అంటే వెంటనే థియేటర్స్ సక్సెస్ టూర్ అంటే వెళ్ళిపోవడం వల్ల. ఏంటి అసలు పోయిన సక్సెస్ టూర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ద బెస్ట్ ఎక్స్పీరియన్స్? అంటే ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము మరీ అనకాపల్లి వైజాగ్లో, నేను ఎప్పుడు అంత వైజాగ్ రూట్స్కి వెళ్ళలేదు అనమాట. మరి ఇప్పుడు రాజమండ్రి రూట్స్ అలా లోపల లోపలికి వెళ్తుంటే, కాకినాడలో వెళ్తుంటే అక్కడ మామూలుగా సింగిల్ స్క్రీన్స్లో కూడా వచ్చరికి మ్యాట్నీస్ అన్నీ హౌస్ఫుల్ ఉండి ఫ్యామిలీస్ రావడం అనేది గ్రేట్ థింగ్గా అనిపించింది. అది వీక్ డే, సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం యాక్చువల్గా. అండ్ కాలేజెస్ అవి వెళ్తున్నప్పుడు వచ్చరికి వెరీ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ప్రాబ్లీ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్స్ అనుకుంటున్నాను నేను. ఓకే. అంటే ఆడియన్స్ పరంగా ద బెస్ట్ వాళ్ళు షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ సినిమా పరంగా ఏమైనా ఉంటాయి కదా? ఓకే. సినిమా పరంగా అంటే బ్రోచేకి వచ్చేసరికి ఎట్లా అయిపోయిందంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ టేక్ అవేస్. ఓకే. సినిమా చూసిన వాళ్ళు వచ్చేసరికి ఏమనుకుంటారంటే కొంతమంది ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ కనెక్ట్ అవుతున్నారు, కొంతమంది ఆర్త్రీ బ్యాచ్ వీళ్ళకి కనెక్ట్ అవుతున్నారు, కొంతమంది వచ్చేసరికి సత్య నివేత దానికి కనెక్ట్ అవుతున్నారు. సో చాలా చాలా టేక్ అవేస్ ఉన్నాయి. అండ్ చాలా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్గా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో అది మంచిగా ఉంది యాక్చువల్గా. నేనైతే అన్ని ట్రాక్లకు కనెక్ట్ అయ్యాను. ఓకే ఓకే. అండ్ ఈ సినిమా యాక్చువల్గా బ్రోచేవరెవరా యాక్చువల్గా బిఫోర్ రాజ్ కందుకూరు గారికి చేయాలి, అది అందరికీ తెలుసు పబ్లిక్గా. బట్ ఎందుకు అక్కడ నుంచి ఎందుకు బయటకు వచ్చి వేరే వాళ్ళకి చేయాల్సి వచ్చింది? అంటే ఏం లేదు, అది కొంచెం డిలే అయ్యేలాగా ఉంది. బట్ ఐ వాజ్ వెరీ డెస్పరేట్ టు స్టార్ట్ సమ్ ప్రాజెక్ట్. ఎందుకంటే మెంట్లమల్లో తర్వాత వచ్చేసరికి ఇంకా ఎక్కువ గ్యాప్ తీసుకోవడం నాకు ఇష్టం లేకుండే. సో కొంచెం డిలే అయ్యేలాగా ఉంది. నేను రాజ్ సార్తో చెప్పేసి లేదు మనం తర్వాత చేద్దాం సార్ ఇది ఇలా ఉండండి, హీ వాజ్ లైక్ ఓకే విత్ ఇట్. సో అది సామరస్యంగానే జరిగింది. కానీ అంటే నాకు కొంచెం అక్కడక్కడ తెలిసింది ఏంటంటే ఈయన దగ్గర ఈయన మాట ఇచ్చేసి వేరే దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు వివేక్, అందుకనే కొంచెం ఆయన హట్ అయ్యాడు అలాంటిది న్యూస్ కూడా తెలిసింది. అది ఇంతవరకు అట్లేదు. ఆయనకి నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నప్పుడు కూడా ఆయనకి తెలుసు. సో దట్ వాస్ నాట్ ట్రూ. ఓకే. ఆయనకి చెప్పే చేశాను నేను. ఓకే. హై టీఎన్ఆర్జీ, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఐఎమ్ హ్యాపీ దట్ వివేక్ ఆత్రేయని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఈరోజు. అండ్ మీరు ఇందాక అడిగారు, ఎస్ ఒరిజినల్గా బ్రోచేవరెవరా నేను డి సురేష్ బాబు గారు కలిసి ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. దానికి ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాము ప్రెస్ మీట్. అయితే ఆ తర్వాత ఇమీడియట్గా ఆఫ్టర్ దట్ నేను యూఎస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక 2 మంత్స్ డిలే అయింది, వెనక్కి రావడం లేట్ అయింది. అదే టైం సురేష్ బాబు గారు కూడా వేరే వర్క్స్లో ఉన్నారు, దానివల్ల కొంచెం వెనకబడింది. మేము టేకప్ చేయాల్సిన టైం కన్నా ఒక కపుల్ ఆఫ్ మంత్స్ వెనక్కి వెళ్ళింది. అయితే ఇదే టైంలో వివేక్కి ఒక ఆఫర్ వచ్చింది. వివేక్ నా దగ్గరికి వచ్చారు నేను యూఎస్ నుంచి రాగానే. సార్ నా దగ్గరికి ఇలా విజయ్ కుమార్ గారు, ఆయన్ని అప్రోచ్ మేము అయ్యాం, ఆయన ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ చేయడానికి. అయితే ఆయన బ్రోచేవరెవరా కథ నచ్చి ఇది చేద్దామని అంటున్నారు, కానీ మీ నుంచి నాకు ఐ నీడ్ యువర్ నాట్ సార్, మీరు ఎస్ అంటే ఐ వాంట్ టు డూ దట్ అని అంటే నేను ఇమీడియట్గా సురేష్ బాబు గారు కాల్ చేసి ఆయనతో మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే వై నాట్, ఒక మంచి ఆపర్చునిటీ ఉంటే తప్పకుండా చేయమనండి, మనకేముంది ఇది కాకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తాం తోటి మీరు ఇంకో ఇవ్వండి అని అన్నారు. అలాంటప్పుడు నేను ఇమీడియట్గా వివేక్ పిలిచి ఆల్ ది బెస్ట్ వివేక్ ప్లీజ్ డూ అన్నాను. సో అన్నట్టుగానే పెద్ద హిట్ కొట్టాడు. వివేక్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే తన ఆర్గానిక్ స్టైల్ ఆఫ్ రైటింగ్, తన నేరేటివ్ స్టైల్, చాలా చక్కటి పదాలు, మంచి భాష వాడి మంచి కామిక్ టోన్ తోటి రాసుకుంటాడు. అది రాసినాను. అది కాక ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఎమోషనల్ సబ్జెక్ట్స్ ఆల్సో, దానికి ఆ కమాండ్ ఉంది. సో తన ఉన్నటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో తనకి ఇవాడ అదే విన్నింగ్ ఫ్యాక్టర్ అయింది. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ వివేక్ అండ్ హిస్ టీమ్, చియర్స్ ఫర్ బ్రోచేవరెవరా. బట్ ఆయన ఒక చిన్న కండిషన్ పెట్టారంటే నెక్స్ట్ సినిమా నాకే చేయాలని యా అన్నారు యాక్చువల్గా. బట్ అదే చేస్తాను ఎప్పుడైనా. ఈజ్ వెరీ లవ్లీ పర్సన్, ఈజ్ మోర్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ టు మీ. సో డెఫినెట్లీ ఎప్పుడైనా చేస్తానండి. నెక్స్ట్ చేయకపోయినా వచ్చరికి ఎప్పుడైనా చేయడానికి. నెక్స్ట్ చేయకపోవచ్చు, చేయవచ్చు చేయకపోవచ్చు. ఏంటి మైత్రి మూవీస్ అడ్వాన్స్ ఇచ్చారని తెలిసింది.
సో వివేక్ పెద్ద బ్యానర్లో వాడాడు జరిగింది నిజమేనా న్యూస్. సో నెక్స్ట్ ఫర్ మైత్రి అది తెలియదు అండి, నేను ఇంకా కథ రాస్తున్నా యాక్చువల్గా. సో ఫస్ట్ నేను రాసిన కథ వాళ్ళకి నచ్చాలి, బట్ ఏంటంటే కలవడం అయితే జరిగింది. అంటే ఇలా ఇలాంటి కొంతమంది అందరు డైరెక్టర్స్ ఒప్పుకోరు. సపోజ్ ఎంత పెద్ద బ్యానర్స్ ఆఫర్ చేసినా కూడా కొంతమంది డైరెక్టర్ ఏమో వచ్చిన అవకాశం ఓకే బెటర్ అవకాశం అని చెప్పేసి తీసేసుకుంటారు. కొంతమంది ఏమో లేదు నాకు అంత బాగేనాక అప్పుడు మాట్లాడదామని కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు. సో వివేక్ ఏంటి వచ్చిన అవకాశం తీసుకునే రకమా లేకపోతే తీసుకునే రకమా అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పిలిచి వాళ్ళు మంచిగా మాట్లాడినప్పుడు డెఫినెట్లీ ఐ షుడ్ రెసిప్రోకేట్. నేను అంత పెద్ద బ్యానర్ పిలిచి మాట్లాడినప్పుడు వచ్చేసరికి డెఫినెట్గా వచ్చారు ఐ షుడ్ రెసిప్రోకేట్. అట్ ది సేమ్ టైం నా కథ వాళ్ళకి నచ్చాలి. ఏదో ఈ సినిమా బాగుందని చెప్పి నెక్స్ట్ సినిమా కూడా చేసేయడం అనేది కరెక్ట్ కాదు. నా కథ నచ్చాలి, దానికి తగ్గట్టుగా వచ్చేసరికి వాళ్ళకి అన్నీ సెట్ అవ్వాలి. ఎందుకంటే ఒక 1 ఇయర్ జర్నీ 1 ఇయర్ ట్రావెల్ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ప్రాపర్గా సింక్లో ట్రావెల్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. సో వన్స్ అది స్టోరీ షేప్ అయిన తర్వాతే చూడలేదు, బట్ ఐ మిస్ దెమ్. అంటే ఇది ఈ కల్చర్ని ఎలా ఎలా తీసుకుంటారు వివేక్? అంటే ఫస్ట్ సక్సెస్ రాగానే అడ్వాన్స్లు పడ్డాలు, మనము మన జంగా మన దగ్గర బాగా టాలెంట్ ఉండి ప్రూవ్ చేసుకునే టైంలో ఒక్కడు మన ముందుకు రాకపోవడము, మన మన ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. కొంచెం భయపెట్టే ప్రాసెస్ ఇది. ఎందుకంటే అంటే ఫస్ట్ భయమేస్తుంది అంటే ఇలా తెలియని చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అరే ఎందుకు హిట్ అయిందా అనిపించే అంత రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పెద్ద బ్యానర్స్కి వెళ్ళినప్పుడు వచ్చేసరికి హీరోస్ కూడా పెద్ద పెద్ద స్టార్స్తో చేసే అవకాశం ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం చేయగలమని, దాని అవి రియల్లీ క్యాపబుల్ ఎనఫ్ టు డూ దట్ అనే ఒక డౌట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. బట్ యా అదే నాకు నన్ను అడిగింది ఏంటంటే వచ్చేసరికి ఎవరితో చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ కథ కంప్లీట్ అయిన తర్వాత ఇది చేస్తానని చెప్పారు. సో మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ స్టోరీ. అంటే ఒకేసారి ఇప్పుడు అంటే కాల్స్ చాలా వచ్చింటాయి కదా అడ్వాన్స్లో విషయాలలో, అంటే పేర్లే నాకు అని అడగను కానీ, అంటే నేను అనేది ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు ఒక ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఒకటేసారి ఒక 5-6 కాల్స్ 10 కాల్స్ వస్తే ఎవరికి ఎవరు నో చెప్తే హర్ట్ అవుతారో? అది అంటే నాకు కొంచెం టఫ్గానే ఉంది యాక్చువల్గా. అంటే కొంచెం ఎంబరేసింగ్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు వెళ్ళి వచ్చేసరికి ఇలా వీళ్ళని కలిసానండి వాళ్ళని కలిసానండి. సో ది థింగ్ ఈజ్ ఇట్స్ వెరీ నైస్. ఇప్పుడు నేను వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నప్పుడు వచ్చేసరికి లేదు నేను చేయను అని చెప్పి చెప్పలేము యాక్చువల్గా. ఆబ్వియస్లీ అందరు పెద్ద బ్యానర్స్ అలా ఉన్నప్పుడు, బట్ యా చేద్దాం డెఫినెట్గా వచ్చేసరికి డెఫినెట్గా అందరితో వర్క్ చేయాలని చెప్పే ఉంటుంది. బట్ అదే ఇప్పుడు కథ షేప్ అయిన తర్వాత వచ్చేసరికి ఎవరికి నచ్చితే వాళ్ళతో చేద్దామని చెప్పే ఉన్నాయి యాక్చువల్గా. సో ఫార్ దిస్ ఈస్ ద బెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ కెరీర్ అనుకో ఇప్పటివరకు, అంతే కదా వచ్చేవారు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక అంటే దీన్ని క్యాచ్ చేసుకోవడానికి ఒక పెద్ద హీరోకి వెళ్ళాలని ఎవరైనా అనుకుంటారు అప్కమింగ్ డైరెక్టర్? అంటే ఇప్పుడు ఏంటి మళ్ళీ పెద్ద హీరోకి వెళ్ళాలని ఉందా, లేకపోతే మళ్ళీ రెగ్యులర్గా ఒక మంచి కథతోటి చిన్నవాళ్ళైనా వెళ్తే బాగుంటుందండి? ఫస్ట్ కథ అయిపోయిన తర్వాత దానికి ఎవరు సూట్ అవుతారో వాళ్ళతోనే వెళ్ళదండి. ఓకే, డెఫినెట్లీ నాట్ డెస్పరేట్ టు డూ. ఓకే. అండ్ స్టార్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య చాలామంది అంటే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు అవుతున్నారు కాబట్టి చాలామంది అప్కమింగ్ వాళ్ళకి కూడా ఒక ఆశ ఉంటుంది, అరే వాళ్ళు అయినప్పుడు మనం ఎందుకు కాకూడదు అని ప్రతి ఒక్కరికి ఉంటారు మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని. అంటే ఏంటి ఆ ప్రాసెస్ ఎలా అంటే నిజంగా ఎలా ఎలా ఒప్పుకుంటున్నారు ప్రొడ్యూసర్స్ ఒక షార్ట్ ఫిలిం చూసి ఆ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు రాజ్ సార్ వచ్చేసరికి నాకు ఆయనంతటి ఆయన నాకు ఫేస్బుక్లో పింగ్ చేసి ఒకసారి కలుద్దామని చెప్పన్నారు సో అప్పుడు నా దగ్గర ఉన్న కథ కావ్యం స్టోరీ నేను అది చెప్పాను. ఆయనకు వచ్చేసరికి ఇది కొంచెం టూ డ్రామాటిక్గా ఉంది, లెట్స్ డూ సమ్ లైట్ హార్టెడ్ డ్రామా అని చెప్పి అన్నారు. సో ఐ కాల్ హిమ్ ఆఫ్టర్ ఎ వీక్. సో ఒకసారి ఒక 1 వీక్ తర్వాత కాల్ చేసిన తర్వాత సార్ ఇలా ఒక చిన్న ఇది ఉందని చెప్పి మెంటల్ మధ్యలో చెప్పాను. మెంటల్ మధ్యలో కథ బాగుంది అనేది కూడా తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను డైరెక్ట్గా రాసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి చెప్పాను. ఆయన రియాక్షన్ చూసిన తర్వాత వచ్చరికి ఓకే ఈ స్టోరీ బాగుంది అనమాట అని చెప్పి నాకు అర్థమైంది యాక్చువల్గా. సో ఇప్పుడేం నాకు వచ్చేసరికి ఇట్ వాజ్ సో ఈజీ ఫర్ మీ బికాజ్ ఆయన అర్థం చేసుకొని ఓకే ఈ కథ బాగుంటుందని చెప్పి చెప్పారు కాబట్టి ఇట్ వాజ్ లైక్ ఎ కేక్ వాక్. నేను పెద్దగా కష్టపడిపోయాను అది ఇది అనైతే చెప్పను, బట్ కథ పట్టుకుని అయితే తిరిగాను కొన్నాళ్ళు, బట్ అది పెద్ద స్ట్రగుల్ అనైతే నేనైతే ఎప్పుడు తీసుకోలేదు. ఫైనల్గా కథ హెల్ప్ అవుతుందా కెరియర్కి చేసుకున్న కథ, లేదంటే మనం తీసిన షార్ట్ ఫిల్మ్ హెల్ప్ అవుతుందా? సి అంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కథ చాలా బాగా రాస్తారు చాలామంది, బట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్లో వచ్చేసరికి ఫాల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవైతే ఇవన్నీ ఈ పైలట్ ఫిలిమ్స్ కానీ ఎందుకంటే వచ్చేసరికి హౌ గుడ్ కెన్ యూ ఎగ్జిక్యూట్ ఆన్ టు ద స్క్రీన్ అని చెప్పి చెప్పడానికి వచ్చేసరికి ఒక ఒక పోడియం లాంటిది అదంతా.
అంటే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నామా లేదా అని చెప్పి చూపించడానికి షార్ట్ ఫిల్మ్స్ యాక్చువల్గా. ఓకే ఓకే ఓకే. అండ్ అస్టెండ్ డైరెక్టర్ అయితే ఇక్కడ చేయలేదు. అండ్ ఇప్పుడున్న సక్సెస్ అవ్వడం వేరు, సినిమా సక్సెస్ అవ్వడం వేరు, ఒక డైరెక్టర్కి ఒక టెక్నీషియన్కి క్రేజ్ రావడం వేరు, స్టార్డమ్ రావడం వేరు. ఇప్పుడు ఓకే వివేక్కి సక్సెస్ వచ్చింది, అడ్వాన్స్లు పడుతున్నాయి, ఒక నెక్స్ట్ ఒక 10 ఆఫర్స్ ఉన్నాయి, అది వేరు, ఒక క్రేజ్ రావడం వేరు. దానికి దీనికి తేడా ఏంటి? లైక్ సందీప్ రెడ్డి ఉన్నాడు, ఒక క్రేజ్ వచ్చేసింది, దానికి దీనికి తేడా ఏంటి? అంటే నేను అంత పర్టికులర్గా వచ్చేసరికి అవేం చూడట్లే యాక్చువల్గా. అంటే ఇప్పుడు నా పరంగా నేను వచ్చేసరికి నాకు సినిమా రిలీజ్ ముందు ఎప్పుడైతే ఆర్ఆర్ కంప్లీట్ అయిందో, మిక్సింగ్ అయిపోయిన స్టేజ్లో వచ్చేసరికి నేను మూవీ చూసుకొని ఇప్పుడు మా టీం అందరూ వచ్చేసరికి ఇప్పుడు నివేత కానీ లేకపోతే విష్ణు కానీ దే ఆర్ ఇన్ టీయర్స్ ఆఫ్టర్. ఇప్పుడు లాస్ట్ సినిమా అయిపోగానే వచ్చేసరికి నివేత ఇస్ ఇన్ టీయర్స్. వాళ్ళు నన్ను నమ్మారు యాక్చువల్గా, అందరికంటే ఎక్కువ నమ్మింది విష్ణు అండ్ నివేత నన్ను ఈ మూవీ ప్రాసెస్లో అండ్ నా టీం. వాళ్ళు వచ్చేసరికి దే ఆర్ సో హ్యాపీ. సో నాకు అది ఇంకా చాలా అనిపించింది. ఇంకా దాని తర్వాత వచ్చేసరికి ఏది వచ్చినా ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఏమొచ్చినా వచ్చేసరికి అది బోనస్ అని చెప్పి అనిపించింది. సో మూవీ రిలీజ్కి ముందే ఐఎమ్ వెరీ మచ్ కంటెంటెడ్ విత్ ది ఫిలిం బై వాట్ ఐ మేడ్. సో నేను ఓకే ఇంత క్రేజ్ రావాలి, ఇంత సక్సెస్ రావాలి, లేకపోతే వచ్చేసరికి ఇప్పుడు నన్ను బయటికి వెళ్తే అందరు గుర్తుపట్టాలి, నేను నిజంగా ఇంత అయితే ఆలోచించలేదు. ఓకే అంటే అంటే ఎట్లా అంటే వాళ్ళు కూడా క్రేజ్ వచ్చే పాయింట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏం కాదు సీరియస్లీ. సందీప్ అయినా ఇంత క్రేజ్ వస్తుందని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు, ఆర్జీ గారైనా తీసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఓకే మన నివేద టాపిక్ ఏంది, ఎందుకు మళ్ళీ శ్రీ విష్ణు అండ్ నివేదాన్ని ఎందుకు మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది, ఏంటంత బాగుంది రిలేషన్ వాళ్ళిద్దరితో? వాళ్ళిద్దరం నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. అంటే మెంటల్ మధ్యలో టైం నుంచి వచ్చేసరికి ఏమంటే దే ఆర్ వెరీ ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ దెమ్. ఇప్పుడు ప్రాబ్లీ ఇప్పుడు నివేద థామస్తో కూడా నేను మళ్ళీ చేయొచ్చేమో యాక్చువల్గా, ఎందుకంటే ఏమో అంటే తెలియని ఒక బాండింగ్ ఉండే యాక్చువల్గా. ఓకే ఓకే. సో యా యాక్టర్స్ అది ఉంది యాక్చువల్గా. ఓకే ఓకే. అండ్ చాలామంది అడుగుతున్నారు అదే సత్యదేవ్ క్యారెక్టర్ సినిమాలో వివేక్ కానీ అదే అర్థం కావట్లేదు యాక్చువల్గా. అంటే కొంతమంది అడిగారు ఎవరా హీరోయిన్ అని, ఎవరా హీరోయిన్ ఏంటి, అట్లేం లేదు యాక్చువల్గా. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఫిక్షనల్. బట్ ఏంటంటే చిన్న చిన్న థింగ్స్ వచ్చేసరికి ప్రాబ్లీ నా ఇదికి ఉండుండొచ్చేమో దగ్గరగా, అంటే వాటి జర్నీని కొంచెం నా జర్నీ కొంచెం దగ్గరగా ఉండుండొచ్చేమో. కానీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ అయితే కనుక నాకు తెలియదు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అసలు. పెళ్ళైందో వివేక్కి పెళ్ళి. అండ్ ఆ సీన్ నాకు బాగా నచ్చింది, అదేది అంత ప్రతి నేనే కాదు ప్రతి అసిస్టెంట్ డైరెక్టరు ఏమంటారు ఓన్ చేసుకునేది, ఏంటది నేను సర్టిఫికెట్స్ చింపేశాను అది అని. అది తర్వాత నాకు తెలిసింది పూరి గారి, అది నాకు తెలియదు. అది అంత నాకు సత్య నేను వచ్చేసరికి ఫస్ట్ సత్యకి స్క్రిప్ట్ చెప్పి ఇలా మాట్లాడుతున్నప్పుడు సో ఇది ఇది అని చెప్పి అన్నప్పుడు నీ ఎక్స్పీరియన్సెస్ చెప్పు సత్య యాక్చువల్గా నాకు, సో నువ్వు ఎలా తీసుకుంటున్నావు ఈ క్యారెక్టర్ని అని చెప్పి ఇద్దరం కూర్చొని జస్ట్ ఒక వర్క్షాప్ లాగా మాట్లాడుకుంటున్నాను. చెప్పండి. మాట్లాడుకుంటుంటే సత్య ఫస్ట్ టైం వచ్చేసరికి తను పూరి గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంట, అక్కడ ఎన్టీఆర్ గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంట. మనోడు బైక్లో వెళ్ళాడు, సో హీ వాస్ క్యారింగ్ హిస్ హెల్మెట్. ఓకే. నాకు అదొక ఇన్సిడెన్స్ చెప్పాడు అనమాట, నాకు చాలా గమ్మత్తు కనిపించింది. అరే అంత పెద్ద ప్లేస్కి వచ్చేసరికి ఒకడు బైక్ మీద వెళ్ళి వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ పార్టీకి వెళ్తే బాగుంటుంది. అదొక చెప్పాడు, సరే నాకు మంచి కనిపించి చెప్పు చెప్పి ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. ఇలా పూరి గారు వచ్చేసరికి ఆ టైంలో ఆయన సర్టిఫికెట్స్ ఇలా కాల్ చేశారంట అని చెప్పాను. కానీ నాకు వావ్ చాలా మంచిగా అనిపించింది అది అనిపించి ఓకే ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ మనం ఎలా అడాప్ట్ చేయొచ్చు అని చెప్పి ఇది చేసింది యాక్చువల్లీ. ఓకే ఓకే. నాకు వివేక్ ఆఫ్ ద స్క్రీన్ ఏంటి, దాసరి గారికి దాసరి గారికి దర్శకరత్న ఏంటి, బాపు గారి ఫ్యాన్ అంట కాదు, బాపు గారికి ఎందుకు రాలేదని ఎక్కువ వాదిస్తుంటారంట. అంటే అట్లేం లేదు, అంటే ఆయన తక్కువ చేయడం అని కాదు, నాకు అందరూ ఇష్టమే యాక్చువల్గా. బట్ విశ్వనాథ్ గారు బాపు గారు వాళ్ళు రెడీ ఈక్వల్లీ గ్రేట్ ఫిలిమ్స్ కదా అని చెప్పి అనిపించింది అంతే నాకు. వాళ్ళకి ఎందుకు రాలేదు దర్శకరత్న, ఈయనకే ఎందుకు దర్శకరత్న అని కాదు, మనం అంటే వాళ్ళు పోయిన తర్వాత రికగ్నైజ్ చేశాను యాక్చువల్గా. బాపు గారు పోయిన తర్వాత ఓ బాపు గారు అది ఇది ఇది అది అని చెప్పి అని అన్నాం, కానీ ఉన్నప్పుడు ఇంకొంచెం గట్టిగా పట్టించుకుని ఉంటే బాగుండేదేమో అనేది ఒక చిన్న ఫీలింగ్ యాక్చువల్గా అది. అంటే అంటే చాలామందికి అలా ఏమో, ఇప్పుడు జంధ్యాల గారు లేరు,
ఇప్పుడు జంధ్యాల గారి గురించి అందరం మాట్లాడుకుంటున్నారు యాక్చువల్గా, బట్ ఉన్నప్పుడు మనకి ఎంత మాట్లాడుకున్నామో తెలియదు యాక్చువల్గా. సో మన ట్రెజరీ అంతా వెనకాలే ఉంది, కొంచెం మాట్లాడుకుని ఉంటే వాళ్ళ గురించి ఇంకా బాగుండేదేమో. అంటే వి లుకప్ టు వెస్ట్రన్ మూవీస్, ఇప్పుడు ఏంటంటే వెస్ ఆండర్సన్ అది ఇది మాట్లాడుకుంటాం, కానీ వీ హ్యావ్ ఈక్వల్లీ గుడ్ లిజెండ్స్ హియర్. ఎస్ సార్. సో ఇప్పుడు దాసర్ గారు ఎంత లిజెండ్, బాపు గారు, విశ్వనాథ్ గారు, అంతే అందరి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అనేది ఒక చిన్న ఇదంతే. యా ఓకే ఓకే. అండ్ నేను దాసర్ గారిని తక్కువ చేయడం అని కాదు, ఒక చిన్న ఏదో ఫ్యాన్ ఇది ఉంటుంది కదా. యా నేను అంటే విశ్వనాథ్ గారు చాలా పెద్ద ఫ్యాన్ నేను యాక్చువల్గా. అండ్ నాకు దాసర్ గారు అమ్మరాజినమా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి సందర్భంగా ఒక చిన్న వివేక్ మీద ఒక చిన్న అపవాదు లాంటిది చెప్తాను, అది అది కరెక్టో రాదు నాకు, నా కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ అంటే ఏంటంటే ఏం లేదు, తన కమ్యూనిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు వివేక్ లేదు అసలు ఈ చిన్న జర్నీలోనే. నో నో నో, ఓకే అది ఎక్కడో ఒక ఉంది కొంచెం, అందుకని నేను అది అది క్లారిఫై చేసుకోవడానికి. అస్సలు అదే అంటే నా డైరెక్షన్ టీంలో వచ్చేసరికి అసలు ఎవరెవరు ఏ క్యాస్ట్ కూడా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నేను ఏ రోజు అడగలేదు. ఓకే. నేను ఏ రోజు అడగలేదు. ఇప్పుడు ఐ నెవర్ కేర్ అబౌట్ ఇట్. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఓకే. అండ్ నాన్నగారు చనిపోయారని విన్నాను, ఏంటి ఎట్లా ఎలా? అంటే అది కాశీకి వెళ్ళారండి మా మదర్ మా ఫాదర్ ఇద్దరు. సో అక్కడ వచ్చేసరికి ప్రాబ్లీ ఫీవర్ వచ్చేసింది, మరి అక్కడ నుంచి రావడమే వచ్చేసరికి ఫీవర్తో వచ్చేది. సో అది స్లోగా వచ్చేసరికి ఫీవర్ బాగా హెవీ ఫీవర్ అయిపోయి బ్రెయిన్ ఫీవర్లా కొట్టేసింది అనమాట. సో ఇట్ వాజ్ ఇన్ కోమా ఫర్ 10 డేస్. ఏది ఎన్ని సంవత్సరం, ఎన్ని రోజుల కింద ఇది? 2012. యా. సో 10 డేస్ కోమాలో ఉన్నారు, తర్వాత వచ్చింటారు. సో అంటే దట్ వాజ్ లైక్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇన్ మై లైఫ్. అప్పుడు దాకా నేను లైఫ్ని ఒకలా చూస్తుండే, అప్పుడు ఇంకా ఎందుకంటే మారిపోయానంటే ఏమంటే దే షుడ్ బి సమ్ ఇన్స్టెన్స్ విచ్ చేంజెస్ యువర్ లైఫ్ అంటారు కదా. సో అది నాకు చాలా ఇంపాక్ట్ ఉంది ఇప్పటికి వచ్చేసరికి అది. ఇలా పాత వివేక్కి కొత్త వివేక్కి ఆఫ్టర్ డెత్ అండ్ బిఫోర్ డెత్ ఏంటి అంటే ఐ వాజ్ లైక్ ఏది శాశ్వతం కదని చెప్పి అర్థమైపోయింది నాకు. ఎందుకు నేను ఇంకా ఏమో ఇవన్నీ కాదు అంటే ఇది వరకు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నేను చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతాను ప్రతి చిన్నదాన్ని, చిన్న షర్ట్ కొనుక్కున్న వచ్చేసరికి చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతా అది ఇది అలా ఉండేవాడిని యాక్చువల్గా ఇది వరకు యాక్చువల్గా చాలా అంటే ఐ వాజ్ లైక్ 22-23 దెన్. దాని తర్వాత నుంచి ఎందుకో తెలియదు నాకంటే అదొక పెద్ద బ్లో అనమాట. అంటే నాకే తెలియకుండా వచ్చేసరికి అంటే నిన్నటిదాకున్న మనిషి ఈరోజు లేకపోవడం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అర్థం కాలే నాకు ఫస్ట్. అంటే నాకు అది డైజెస్ట్ చేసుకోవడానికి దగ్గర దగ్గర 1.5 ఇయర్ పట్టింది. సో దాని తర్వాత వచ్చేసరికి ఇంకా ఏవి అది ఒక చప్పట్లో అది ఒక స్పిరిచువాలిటీ అన్నది ఏమో తెలియదు కానీ నేను వేరే జోన్లోకి వెళ్ళిపోయాను యాక్చువల్గా. తర్వాత అలా చూసిన ఏదైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా అట్లా ఆ యాంగిల్లో చూసిన, అప్పటికి పాత వివేక్లా కాకుండా కొత్త వివేక్లా మారి ఇప్పుడు పాత వివేక్ ఎలా ఉంటాడో కూడా తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఐ గాట్ సో యూస్ టు దిస్ పర్సన్. అంటే ఏమో తెలియని ఒక ఇది వచ్చేసింది యాక్చువల్గా. అంటే నాకు నథింగ్ ఎగ్జైట్స్ మీ మోర్ ఇదివరకు అంటే ఎగ్జైట్ అయ్యేవాడిని. అంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రోచే ఇంత సక్సెస్ అయింది, ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ మీ ఐదర్. అంటే ఇప్పుడు సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ లేకపోతే వచ్చేసరికి ఒక కాంప్లిమెంట్స్ కానీ కమెంట్స్ కానీ అంటే అదే నాకు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి మరీ కొంచెం ఒక జడ పదార్థంలాగే అసలు చరణం లేని మనిషిలో తయారయ్యానా అని చెప్పి. బట్ ఏమో తెలియదు అట్లా అయిపోయింది. అంటే నథింగ్ ఎగ్జైట్స్ అంటే ఓకే ఇది ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు అనే ఒక స్టేట్కి వెళ్ళిపోయా ప్రతి ఒక్కదానికి. మీరు ఎంత బ్రదర్స్ సిస్టర్స్? ఐ హ్యావ్ ఎ సిబ్లింగ్ అండి, యుఎస్లో న్యూజెర్సీలో ఉంటుంది. ఓకే. ఈస్ మ్యారీడ్. ఓకే. అంటే నాన్నకి అసలు కెరీర్లో ఎంటర్ అవుతున్న విషయం కూడా తెలియదు అప్పుడు, అంతేనా? నేను యాక్చువల్గా వచ్చేసరికి ఒక ఇండీ ఫిలిం లాగా తీస్తుండే అనమాట. రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు. యా. సో అప్పుడు దాకా ఏం తీయలే నేను, అంటే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, 1-2 మినిట్ షార్ట్ ఫిలిమ్స్లా తీస్తుంది. ఫస్ట్ టైం వచ్చేసరికి ఏదో ఒక 1.5 అవర్ ఊరికే ఇంకా ఆఫీస్లో బోర్ కొట్టి ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి తీస్తున్నాము. హీ వాజ్ ఆస్కింగ్ మీ అంటే రా ఇంటికి రా ఒకసారి, వినాయక చవితి ఉంది కదా ఇంటికి రా అది అని. లేదు అది కంప్లీట్ హైదరాబాద్లో ఉండేవారు. నో నో, నేను చెన్నైలో ఉండేవాడిని, జాబ్ చేస్తుండేవాడిని. సో గుంటూరుకి రమ్మని పిలుస్తుండేవాళ్ళు నన్ను.
అంటే లేదు లేదు ఐ విల్ కంప్లీట్ దిస్ ఆఫ్ అండ్ కమ్ అది ఇది అని చెప్పి నేను వెళ్ళేవాడిని కాదు యాక్చువల్గా. సో ఆ మూవీ చేసే దానిలో వచ్చేసరికి వెళ్ళలేను నేను యాక్చువల్గా. తర్వాత వాళ్ళు కాశీ వెళ్ళారు, కాశీ నుంచి వచ్చాను, రాగానే వచ్చేసరికి నేను ఇంటికి వెళ్ళాను. బట్ హీ వాజ్ నాట్ కాన్షియస్ దెన్ ఒకరోజు, అంటే హీ హార్డ్లీ స్పోక్ టు మీ. ఎలా నాతో మాట్లాడినప్పుడు కూడా హీ వాజ్ నాట్ కంప్లీట్లీ కాన్షియస్. సో నాకు అదొక రిగ్రెట్ ఉండిపోయింది అనమాట, అరే పిలిచినప్పుడు వెళ్ళి ఉండాల్సిందే, వెళ్ళలేదు నేను. సో నాకు మూవీస్ అంటే ఇష్టం అని చెప్పి తెలుసు, ఏదో సినిమా తీస్తుందని చెప్పి తెలుసు, బట్ ఆయన సినిమా చూడలేదు. సో అది కూడా ఉండిపోయింది. కొంచెం ముందెళ్ళి అట్లీస్ట్ ఒక సీన్ చూపించినా వచ్చేసరికి ప్రాబ్లీ వీడు ఏదో చేస్తున్నాడని ఒక ఇది ఉండేది అని చెప్పి. సో యా అదే ఇంకా అన్ఫర్గివబుల్ రిగ్రెట్స్ అవి. ఆ 10 డేస్లో మీ మెంటల్ కండిషన్ ఏంటి? 10 డేస్లో మెంటల్ కండిషన్ అంటే ఎలా ఉండేదంటే ఐ వాజ్ నాట్ సో అంటే ఎక్స్పీరియన్స్ టు ఫేస్ దట్ అని చెప్పి అనిపించింది. అండ్ ఆ మూమెంట్లో వచ్చేసరికి ఏంటంటే అయ్యో ఐ హ్యావ్ టు కంట్రోల్ మై మదర్ ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఆమెను ప్యాసిఫై చేయాలి ఫస్ట్. మై మదర్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. ఇప్పుడు మా సిస్టర్ వచ్చేసరికి యుఎస్లో ఉంది, సో మా ఫాదర్ లోపల ఉన్నారు, ఐసీయూలో సీసీయూలో ఉన్నారు. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో అర్థం కాల, డెసిషన్స్ నేను తీసుకోవాలని చెప్పి అనేవాళ్ళు. ఎవరు ఇప్పుడు మా మావయ్య వాళ్ళు అందరూ వచ్చేసరికి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని. అంటే అది చాలా ఒక డ్రమాటిక్ జర్నీ అండి అది. అంటే ఇప్పుడు 10 డేస్ ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వచ్చేసరికి డాక్టర్ చూసి లేదు సీరియస్గా ఉంది అని చెప్పండు. మేము వి అడ్మిటెడ్ లైక్ ఆయనకి ఏదో ఫీవర్ వచ్చింది, జస్ట్ అడ్మిట్ చేద్దాము, రేపటికి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే థాట్ ప్రాసెస్లో నేను జాయిన్ చేశాను యాక్చువల్గా. సో సీరియస్గా ఉందని చెప్పండు, సీరియస్గా ఉందని చెప్పంటే వచ్చేసరికి అవునా అని చెప్పి వెంటనే వచ్చేసరికి ఒక 2 డేస్ అని అవగానే వచ్చేసరికి 2 డేస్ తర్వాత డాక్టర్స్ అయితే హీఈస్ రికవరింగ్, ఏం లేదు, ఐసీయూ అక్కడ 3 వింగ్స్ ఉంటాయన్నమాట, ఐసీయూబి ఐసీయూఏ అని చెప్పి. సో ఐసీయూబి ఈజ్ లైక్ సమ్ వాట్ క్రిటికల్, సీసీయూ ఈజ్ క్రిటికల్, అండ్ ఐసీయూఏ ఈజ్ మోర్ లైక్ ఏ జనరల్ వార్డ్. అంటే ఇంకా ప్రాపర్గా వచ్చేసరికి ఇంకా తగ్గిపోతుంది ఐసీయూఏ అంటే అని. సో బిఫోర్ ఇప్పుడు డిశ్చార్జ్ చేసే ముందు ఉండే ఇది అనుకోండి, ఐసీయూఏకి షిఫ్ట్ చేసేసారు. షిఫ్ట్ చేసేసి అంతా అయిపోయింది, లైక్ ఇప్పుడు ఒక 2 డేస్లో ఇంకా నార్మల్ అయిపోతారు, కాన్షియస్ అయిపోతారని చెప్పి అనుకునే లోపల సడన్గా వచ్చేసరికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది. డాక్టర్స్కి వెళ్ళి చూపిస్తే వచ్చేసరికి ఇదేంటి మళ్ళీ ఇలా అయ్యింది ఏంటి అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఐసీయూఏ నుంచి సీసీయూలోకి పెట్టేశారు. సీసీలోకి పెట్టేసి నెక్స్ట్ డే వచ్చేసరికి 50-50 అన్నారు. 50-50 ఏంటండి, నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా, ఈరోజు సడన్గా 50-50 ఛాన్స్ అండి, లేదు ఆయనకి లంగ్స్లో మొత్తం ఇన్ఫెక్షన్ ఉంది 50-50 అని చెప్పి అన్నారు. సరే 50-50 ఉన్నారు, ఇప్పుడు నేను మా సిస్టర్కి చెప్పాలా ఫస్ట్, ఇప్పుడు మా మదర్కి చెప్పాలా, ఏం చేయాలో అర్థం కాల ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మా సిస్టర్కి వచ్చేసరికి రమ్మని చెప్పేయాలా, అండ్ మా సిస్టర్ ఎలా తీసుకుంటుంది లేదండి, బికాజ్ దే ఆర్ లైక్ మా సిస్టర్ అండ్ మై ఫాదర్ లైక్ వెరీ మచ్ అటాచ్డ్. నేను మా మదర్ బాగా అటాచ్డ్ అనమాట, మా సిస్టర్ అండ్ మై ఫాదర్ వెరీ మచ్ అటాచ్డ్. సో ఇప్పుడు మా అక్కకి చెప్పాలా, లేకపోతే మా అక్క వచ్చేదాకా నేను ఉండాలా, ఏం చేయాలో అర్థం కాల. ఈలోపు వచ్చేసరికి ఏంటంటే కొంతమంది హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చేయండి అని చెప్పి అంటున్నాను. హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ కిమ్స్లో కానీ అక్కడ నేను జాయిన్ చేసేద్దామని చెప్పి అంటాను. సో ఆ కాల్ తీసుకోవాలి, ఇప్పుడు ఆ కాల్ తీసుకోవాలి, నేను వెళ్ళి మేము డిశ్చార్జ్ చేసేయండి మమ్మల్ని, మేము వెళ్ళిపోతాం అంబులెన్స్లో వెళ్ళిపోతాం, మాకు జస్ట్ ప్రొవైడ్ సమ్ ఆక్సిజన్ ఇది సిలిండర్ ఉండే అంబులెన్స్ ఒకటి ఇచ్చేయండి, వీళ్ళు గో ఆఫ్ అని చెప్పి చెప్పింది. చెప్తే వాళ్ళు వచ్చేసరికి ఓకే మొత్తం ఇంకా డిశ్చార్జ్ ఫామ్ అది ఇది మొత్తం రాసేస్తున్నారు, ఇంకా బయటికి తీసుకెళ్లే ప్రాసెస్లో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చి మీరు ఆయన అలా హీస్ ఇన్ వెంటిలేటర్స్ నో, మీరు బయటికి తీసుకెళ్ళి అంబులెన్స్ తీసి ఎక్కిచ్చేదాకా కూడా ఉండదు ప్రాణం అని చెప్పండి. అంటే నాకు అప్పుడు రిస్క్ తీసుకు నాకేం అర్థం కాల ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏంటి నేను అది రిస్క్ తీసుకొని వచ్చేసరికి తీసుకెళ్ళి ఎక్కించాలా, లేకపోతే అది చేస్తే వెంటనే మీరు కనీసం హైదరాబాద్కి కూడా వెళ్ళరు వెనక్కి వచ్చేస్తారని చెప్పి అన్నారు. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ అనమాట. మీరు కొంచెం ముందుకు కూడా వెళ్ళరు వెనక్కి వచ్చేస్తారు, అట్లీస్ట్ గుంటూరు కూడా దాటరు అన్నట్టు మాట్లాడారు. నాకేం అర్థం కాదు, ఓకే ఇంకా వెయిట్ చేయాలేమో అని చెప్పి. అంటే అంత పెద్ద డెసిషన్ వచ్చిన నాకు ఇప్పటికీ రిగ్రెట్ యాక్చువల్గా. ప్రాబ్లమ్ నేను హైదరాబాద్ తీసుకెళ్ళి ఉంటే వచ్చేసరికి ఆ రోజున ఎలాగో జరిగేది జరుగుతుంది, తీసుకెళ్ళి ఉంటే అట్లీస్ట్ ఒక 5% ఛాన్స్ అని ఉండేదేమో అని చెప్పి. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దట్.
నాకు ఇలా రిగ్రెట్ ఉండిపోయింది అనమాట. సో నాకు ఇప్పుడు ఆయన నవంబర్ 10th సాటర్డే చనిపోతున్నారు అనగా ఐ న్యూ ఇట్ ఆన్ ఫ్రైడే దట్ టుమారో ఈస్ గోయింగ్ టు బి ది డే అని చెప్పి ఎవరికి తెలియదు. సో దెన్ ఐ కాల్ మై సిస్టర్ లేదు ఇలా కొంచెం బాగాలేదు అని చెప్పి మా సిస్టర్కి చెప్పేసి నువ్వు జస్ట్ నార్మల్గా ఉంది కొంచెం ఫీవర్గా ఉంది ఏం లేదు ఏం కాదు నువ్వు వచ్చేసరికి సరైపోతుంది అని చెప్పి మా సిస్టర్ మళ్ళీ తన కోసం హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ యూఎస్ కదా మొత్తం అక్కడ ఫ్రాంక్ఫర్ట్లో దిగి మొత్తం రావాలి ఈలోపు ఇది మొత్తం ఏడ్చి ఇది ఎక్కడ డిప్రెస్ అవుతుందో మా అక్క అని చెప్పి సో చెప్పకుండా వచ్చేసరికి తీసుకొచ్చేసాం. మా సిస్టర్ వచ్చేసరికి మా ఫాదర్ నెక్స్ట్ రోజు ఎక్స్పైర్ అయ్యారు. బతుకున్నాక చూశారు? నూనూను చూడలేదు. నూనూను చూడలేదు. సో ఈ పాజిటివ్ అంటే ఇప్పుడు మా అక్క వస్తుంది ఫ్లైట్ బుక్ చేసుకుని ఇంకా బయలుదేరింది అనగా వచ్చేసరికి అది ఇంకా ఏమన్నా తెలియదు. అలా మా అక్క ఫోన్ వచ్చింది నేను స్టార్ట్ అయ్యాను అని చెప్పి వచ్చింది ఐసీ లోపలికి పిలిచారు నన్ను హీస్ నో మోర్ అని. సో ప్రాబ్లీ దానికోసం వెయిట్ చేస్తున్నారేమో ఆయన. బట్ యా అంటే ఓకే అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎవరు లేరా? మన ఉన్నారు బట్ ఏమైపోయిందంటే అంటే ఫ్యామిలీలో అంత డెత్స్ ఏం జరగలేదండి అప్పుడు దాకా. యాక్చువల్గా అంటే ఓకే అంత పెద్ద పెద్ద వాళ్ళు 70-80 ఏళ్ళ వాళ్ళు తప్పితే హీ వాజ్ లైక్ మై ఫాదర్ వాజ్ లైక్ 52 దెన్. సో అంత అంత ఎక్స్పీరియన్స్ ఇది అది వచ్చేసరికి ఏమైనా డయాగ్నైజ్ అయ్యి ఒక వేరే దీంతో క్యాన్సర్ లాంటిది డయాగ్నైజ్ అయితే వచ్చేసరికి ప్రికాషన్స్ స్టెప్స్ ఏమైనా తీసుకుంటాం. ఒక ఫీవర్తో అడ్మిట్ అయ్యేసరికి ఆ షాక్లో నుంచి అర్థం కాదు ఎవరికి ఏం చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసేవారు నాన్న? యూజ్ టు వర్క్ విత్ పోస్టల్ డిపార్ట్మెంట్. మదర్ ఫాదర్ ఇద్దరు వచ్చేసరికి పోస్టల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే ఫైనల్గా సినిమానే జీవితం, సినిమా జీవితమే సినిమా అన్నట్టు ఓకే మీ ఫైనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ ఇన్సిడెంట్ ద్వారా? ఇంకేదో చెప్పాలనుకున్నారు యాక్చువల్గా? సారీ అంటే ఏం లేదు అంటే అందుకే వచ్చేసరికి మూవీ ప్రతి మూవీ అంటే నా షార్ట్ ఫిల్మ్స్ స్టార్టింగ్లో కూడా వచ్చేసరికి ఐ యూజ్ టు నేను మా ఫాదర్ గురించి ఒక పోయం రాయించాను నేను సాంస్క్రిట్లో. సో ప్రాణదీప ప్రదాతారం, విద్యాజ్ఞాన ప్రమోదకం, విజ్ఞాన గుణస్వరూపం, పితృపద మహంభజి అని ఓన్లీ ఆయనకు ఒక్కళ్ళకని చెప్పి సో నేను మా బాబాయ్ని అడిగి ఒక పోయం రాయించి సో అది యాజ్ అ డెడికేషన్ ప్రతి మూవీ ముందు వచ్చేసరికి హీ హ్యాస్ టు సీ మీ బికాస్ హీ డింట్ సీ మీ యాజ్ అట్లీస్ట్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసినట్టు కూడా చూడలే ఆయన ఎప్పుడు నన్ను. సో ఐ వాంట్ హిమ్ టు సీ. ఏంటి దాని మీనింగ్ శ్లోకంది? ప్రాణదీప ప్రదాతారం అంటే వచ్చేసరికి ది పర్సన్ హూ గేవ్ మీ లైఫ్, నాకు ఎవరైతే లైఫ్ ఇచ్చారో. విద్యాజ్ఞాన ప్రబోధకం అంటే నాకు హూ గేవ్ మీ ఆల్ దిస్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్. విజ్ఞాన గుణస్వరూపం హీ హిమ్సెల్ఫ్ యాజ్ ఈజ్ అ స్కాలర్. సో అలాంటి ఒక పర్సన్కి వచ్చేసరికి ఐఎమ్ పితృపాద బహం భజే, ఆయన పాదాలకి నేను నమస్కరిస్తున్నాను. అమ్మ ఎవరితో ఉంటుంది ఇప్పుడు? షీజ్ 11 అండి. ఇక్కడ హైదరాబాద్లో? లేదు గుంటూరులో. ఓకే తనకి ఎట్లా పాపం అవగేషన్ ఏంటి? నేను షీఈస్ వర్కింగ్. సేమ్ పోస్టల్ డిపార్ట్మెంట్లోనే షీఈస్ వర్కింగ్. ఇద్దరు అంటే తన జాబ్ ఇక్కడికి వచ్చిందా లేకపోతే? ఇద్దరు పోస్టల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ నుంచి. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు, అందరు అదే అనుకుంటుంది యాక్చువల్గా, బట్ లవ్ మ్యారేజ్ కాదు. ఇద్దరు వచ్చేసరికి లక్కీగా అలా కుదిరింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే మళ్ళీ ఒక రెండు జనరల్ క్వశ్చన్స్ అడిగి మనం బ్రోచేవరవరులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మొన్న మణిరత్నం ఫేవరెట్ అంటగా చాలా ఎవరైతేనా ఫేవరెట్ అతని ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా మన సినిమాలలో? అని ఎంతో కొంత షార్ట్ మేకింగ్ అలా వచ్చేసరికి ఉండొచ్చు కొంచెం. యాక్చువల్గా చాలా అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా నాకు ఇరువరు కన్నత్తల ముత్తుమిట్టాలు అనేది చాలా చాలా ఇష్టం. మన అమృత అండ్ ఇద్దరు మూవీస్ వచ్చేసరికి చాలా చాలా ఇష్టమైన మూవీస్ అనమాట. సో దాంట్లో ఆయన యూజ్ చేసిన సింగిల్ షార్ట్స్ కానీ అండ్ ది వే హీ స్టేజెస్ ఎ సీన్ చాలా సింపుల్గా ఉంటుంది. చాలా న్యాచురల్గా అలా మాట్లాడుకుంటూ అందరూ నడుచుకుంటూ ఎవడి పని వాడు చేస్తుంటారు. సో అట్లా ఉంటుంది. సో ఆ రకంగా నాకు మందత్నం గారు ఉన్నది అంటే ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఉంటాయి. ఓకే అండ్ జమునీ కిరణ్ గారు ఆయన యాక్చువల్గా నెక్స్ట్ సినిమా తనది చేయాలా మీరు? ఎందుకు అక్కడ నుంచి మళ్ళీ అది ఏంటి లేట్? లేదు బ్రోచ్ ఆయన మెంటల్ మధ్యలో నచ్చి చేద్దామని చెప్పి అన్నారు. అచ్చా బ్రోచేవరరావు తను కూడా చేయాలా? ఐ పిచ్డ్ హిమ్ బ్రోచే బట్ ఆయన ఏంటంటే కొంచెం మెంటల్ మధ్యలో లాంటి కథ ఇంకేమైనా చేద్దామని చెప్పి అన్నారు. సో ఆయనకి అంటే హీ వాజ్ నాట్ అప్ ఫర్ క్రైమ్ డ్రామాస్ అండ్ ఆల్.
ఓ బ్రోచర్ తనకి నచ్చలేదు అండ్ నేను మొత్తం కథ కూడా చెప్పలేదు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చెప్పిండే యాక్చువల్గా ఆయనకి. ఓకే ఓకే. సో హీ వాజ్ నాట్ సో కీన్ బ్రోచర్. బట్ ఏంటంటే నాకు మెంటల్ మల్లులో అంటే ఇంకో సినిమా చేయడంలో ప్రాబ్లం లేదు కానీ నాకు ఎగ్జైటింగ్ అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మెంటల్ మల్లులో మళ్ళీ అదే చేస్తాను నేను ఖచ్చితంగా ఎంతో కొంత ట్రేసెస్ ఆఫ్ మెంటల్ మల్లులో వస్తుందని నా భయం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకో జోనర్కి షిఫ్ట్ అయితే వచ్చేసరికి ఒక సంవత్సరం పాటు మనం ఎగ్జైటెడ్గా ఉండొచ్చు అని చెప్పి అది. బట్ యా ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ వార్మ్. ఓకే. అండ్ ఇంకొకటి వివేక్ మీద ఉంది ఏంటంటే వివేక్ క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఏదైనా అనుకున్నారంటే మళ్ళీ ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోతారు వేరే థాట్కి, లేదంటే ఆ దాని మీద పర్టికులర్గా స్టేబుల్గా ఉన్నారు మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోతారు. అది అంటే అలాంటిది ఒకటి ఉంది, అది ఎంతవరకు నిజమే? ఓకే. అంటే ఏం లేదంటే నేను క్లారిటీగా ఉండరు అని, క్లారిటీగా ఉండడం ఒకటి అదా, లేకపోతే అంటే ఒక దాని మీద స్టేబుల్గా ఉండకపోవడం అది ఒక ప్రతి క్రియేటర్కి ఉండేదే, పెద్ద విషయం తప్పేం కాదు. అంటే నేను స్టోరీ ఏదైతే రాశానో నేను సెట్లో ఇంచు కూడా కదవలసి ఉంది యాక్చువల్గా. వచ్చేసరికి ఏదైతే రాశానో అది వెళ్ళి అవునా మార్చడం అంటూ ఉండదు, ఇంపాసిబుల్. నేను అస్సలు మార్చు. ఓకే. ఎగ్జిక్యూషన్ వైజ్ వచ్చేసరికి నేను రైటర్ ఎవడైతే రాశాడో వాడికి రెస్పెక్ట్ ఇచ్చి నోరు మూసుకొని వెళ్ళి అది ఒక ఎగ్జిక్యూట్ చేసే ఒక పర్సన్ లాగే చేస్తా యాక్చువల్గా. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు నాకు యాక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు నేను చెప్పేసినప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు ఇంప్రొవైజేషన్ వాళ్ళు కొంచెం వచ్చేసరికి ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ కొంచెం అటు దాటెళ్తుంటే కంట్రోల్ చేస్తాను. బట్ ఏంటంటే ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ క్లారిటీ లేదని ఎందుకు అనుకుంటారంటే ప్రాబ్లీ రెండు మూడు చేయిస్తాం. నాకు ఇప్పుడు సెకండ్ టేక్లో నాకు కావాల్సింది వచ్చేస్తుంది. బట్ నేను వచ్చేసరికి దగ్గర ఒక 6th టేక్ దాకా చేయిస్తాను యాక్చువల్గా. ఏంటంటే ఇంకేమైనా బెటర్ వస్తుందా ఎందుకు వదులుకోవడం, వాళ్ళు ఇంకేమైనా చేస్తారా, ఏమైనా చిన్న మ్యాజిక్ వస్తుందా అని చెప్పి. బట్ నేను వచ్చేసరికి ఎడిట్ నోట్స్లో నా సచిన్ అని చెప్పి నా అసోసియేట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో వాడికి నేను సెకండ్ టేక్ ఈజ్ ఫైనల్, నువ్వు పెట్టేసుకో ఇది, లెట్ సీ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ మ్యాజికల్లీ అని చెప్పి వెయిట్ చేస్తాను అంతే. సో దానివల్ల ఏంటంటే చాలామంది ఇదొక ఇది ఉంటుంది యాక్చువల్గా ప్రాబ్లీ. అండ్ ఐ కీప్ థింకింగ్ నేను తక్కువ డెసిషన్ తీసుకోను, అదైతే నిజం. అంటే క్లారిటీ లేకపోవడం కాదు, క్లారిటీ ఉంది. బట్ ఏంటంటే తక్కువ వచ్చేసరికి డెసిషన్ ఇది కావాలి అది కావాలంటే వచ్చేసరికి కొంచెం ఆలోచిస్తుంటా వెంటనే అయితే డెసిషన్ తీసుకోను అదైతే. అంటే ఓకే, స్క్రిప్ట్ మీద కంప్లీట్ లాక్ అయినాక అది మార్చకుండా చేస్తున్నారు కదా అసలు. మరి ఈ సినిమా ఒక 40 మినిట్స్ ఫుటేజ్ ఎక్కువ తీశారని విన్నాను, ఎంతవరకు నిజం అది? ఈ సినిమాను 40 మినిట్స్ ఫుటేజ్ ఎందుకు తీశానంటే యాక్చువల్గా ఎక్కువ తీయలేదు. ఏం చేసామంటే యాక్చువల్గా మేము జూన్లో స్టార్ట్ చేసాము షూట్. నేను ఈ స్క్రిప్ట్ వచ్చేసరికి ఎప్పుడో 2015లో రాశాను. ఓకే. సో ఇట్ వాస్ నాట్ సో ఎగ్జైటింగ్ ఫర్ మీ. స్క్రిప్ట్ వైజ్ వచ్చేసరికి అంత ఎగ్జైటెడ్గా లేకుండే జూన్లో వచ్చేసరికి స్టార్ట్ చేసి వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ విష్ణు, రాహుల్ అండ్ దర్శి కాంబినేషన్. ఓకే. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ సెట్ అవ్వడానికి మాకు దగ్గర దగ్గర మేము జూన్లో స్టార్ట్ చేస్తే షూట్ నవంబర్ దాకా పట్టింది. సో మేము షూట్ చేసి ఒక 10 డేస్ షూట్ చేసి ఆగి 10 డేస్ షూట్ చేసి ఆగి 3 మంత్స్ ఉంది. 3 మంత్స్ ఏంటంటే ఖాళీగా ఉండలేకపోయాం అనమాట. సో మేము ప్రీ ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నాం. సో ఈ క్యారెక్టర్స్ మీద, ఆర్త్రి బ్యాచ్ మీద, మిత్ర విల్ ఎలా ఉండాలి, ఇంకా ఏం చేయొచ్చు. సో నేను మా టీంకి ఏం చెప్పానంటే లెట్స్ రైట్ మాంటేజెస్, మీకు ఎన్ని అనిపిస్తే అని రాయండి అని చెప్పి చెప్పాను యాక్చువల్గా. సో అలా కూర్చొని వచ్చేసరికి టీం అందరం రోజు కూర్చొని మాంటేజ్ రాసి మాంటేజ్ డిస్కస్ చేసుకొని ఇది ఇలా చేసి అలా చేసాం. సో ఓకే తీద్దాం, తీసి పెట్టుకొని చూద్దాం యాక్చువల్గా, లెట్స్ సీ అని. బట్ స్క్రిప్ట్లో ఏవైతే ఉన్నాయో అవి కథ మార్చలేదు, మాంటేజెస్ ఇవన్నీ వచ్చేసరికి కొన్ని ఎక్కువ రాసింది అంతే. 40 మినిట్స్ ఫుటేజ్ మాంటేజ్ చేసాను. 40 మినిట్స్ ఫుటేజ్ ఏం లేదు, మరీ అంత ఎగ్జాబిడెంట్గా గ్రాఫ్ లేదు. ఒక 20-25 మినిట్స్ అయితే కనుక ఎక్కువ ఉంది. అది మరి ఎంత బడ్జెట్ అయింది అది? ఎక్స్ట్రా బడ్జెట్? ఎక్స్ట్రా అది అంత సీన్ ఏం లేదు, దానికి సపరేట్గా బడ్జెట్ అయ్యే అంత ఇదే లేదు. మేము వచ్చేసరికి చాలా అంటే ఇలాంటి స్క్రిప్ట్ని 55 డేస్లో చేయడం అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ థింగ్. రోజు ఇంకా పరిగెడుతుండే మేమైతే. ఇప్పుడు ఎక్కువ తీసింది అయితే ఏం లేదు. 40 మినిట్స్ కోసం వచ్చేసరికి ఒక 10 డేస్ ఎక్కువ స్పెండ్ చేసాం అన్నట్టుగా అయితే ఏం లేదు. మేము ఒక మాంటేజ్ తీయాలన్నా వచ్చేసరికి మాంటేజింగ్ మామూలుగా వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ తీసుకుంటారు. మేమంతా వచ్చేసరికి లైట్స్ తక్కువ ఉండి ఎక్స్టీరియర్ మొత్తం లైట్స్ లేకుండానే చేసాం. సో మాంటేజ్ తీసేవి కూడా వచ్చేసరికి హార్డ్లీ హాఫ్ అన్ అవర్,
అంతే, ఎందుకంటే పర్ఫార్మర్స్ ఉన్నారు, హార్డ్లీ హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టుకొని తీసేవాళ్ళం పెద్ద. అండ్ చాలా మోంటేజ్ కూడా వచ్చేసరికి ఇప్పుడు స్క్రిప్ట్ స్టేజ్లోనే తీసేసింది యాక్చువల్. లెట్స్ నాట్, అలా చాలా స్క్రిప్ట్ ఎడిటింగ్ చాలా జరిగింది. బట్ ఏంటంటే ఎక్కువ టైం ఉండేసరికి ఎక్కువ ప్రీ ప్రొడక్షన్ చేద్దామని చెప్పి ఎక్కువ రాయడం జరిగింది. అంటే మామూలుగా సురేష్ ప్రొడక్షన్ లాంటి కంపెనీ నుంచి బయటకు వచ్చాక, మేడం రాజకంద్ గురి లాంటి ప్రొడ్యూసర్ నుంచి బయటకు వచ్చాక ఎవరైనా ఏం ఆలోచిస్తారు, కొంచెం సేఫ్టీ ఆలోచిస్తారు. అరే నెక్స్ట్ అన్నది కొంచెం నెక్స్ట్ లెవెల్, ఒక ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ హౌస్ నెక్స్ట్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాలని ఆలోచిస్తారు. ఎందుకు అంత రిస్క్, ఒక విధంగా రిస్క్ అనిపించలేదు? కొత్త ప్రొడ్యూసర్ విజయమాన్యం అని కొత్త ప్రొడ్యూసర్, తను ఎలా మళ్ళీ ప్రమోషన్స్ ఉంటాయో, ఎలా రీచ్ అవుద్దో సినిమా అనే భయం లేదా? మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఇప్పుడు ఏంటంటే ఆయన నాకు జెన్యున్గా కలిసినప్పుడు, విజయ్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు మెంటల్ మల్లో చాలా నచ్చిందండి అని చెప్పి హీ వాజ్ లైక్ ఆన్ అండ్ ఆన్ టాకింగ్ అబౌట్ మెంటల్ మల్లో ఫర్ ఆల్మోస్ట్ 15 మినిట్స్. నేను జస్ట్ కలిసాను అంతే. నేను మీకు ఆ రోజు మెసేజ్ పెట్టానండి, నాకు ఈ సీన్ అంటే ఇష్టం, ఆ సీన్ అంటే ఇష్టం, ఆ సీన్ అంటే ఇష్టం, ఇది ఇదని చెప్పాను. కానీ సార్ దీని బడ్జెట్ ఇంత అవుతుంది అని నాకు వచ్చేసరికి చాలా హ్యాపీ ఏమనిపించింది అంటే ఆయనకు జెన్యున్గా నచ్చింది సినిమా. సో హీ జెన్యున్లీ లైక్స్ మీ. సో ఇంకా అంతకుమించి ర్యాప్ అవసరం లేదని చెప్పి అనిపించింది. నేను ఇంత బడ్జెట్ అవుతుందంటే ఓకే సార్ అని చెప్పాను. అదే ఓకే, అంటే బడ్జెట్ పెట్టడం ఇంపార్టెంట్ కదా, బడ్జెట్ పెట్టడం చాలా మంది ఉంటారు మార్కెట్లో. అవును, దాన్ని రీచ్ చేయడంలో అండ్ ఆయన చూస్తే వచ్చేసరికి ప్రాపర్గా అంటే హీఈస్ వెరీ ప్యాషనెట్. ఇప్పుడు మనం తీసే సినిమా వచ్చేసరికి సార్ మంచిగా రీచ్ చేద్దాం అది ఇది అని చెప్పి అయితే కనుక ఉన్నారు ఆయన. పర్ఫెక్ట్గా అయితే కనుక ఆయన ప్లాన్తో ఆయన ఉన్నారు. ఆయన ఫస్ట్ టైం నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడు వచ్చేసరికి దీన్ని ప్రమోషన్ ఇలా చేద్దాం సార్, అలా చేద్దాం సార్ అని చెప్పి హీ వాజ్ ఇన్ టు సమ్ ఐడియాస్ అనమాట. ఇట్లా చేద్దాం, ఇలా ప్రమోట్ చేద్దాం, ఇక్కడ ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పి లైక్ ఓకే. ఇప్పుడు ఐడియాస్ ఉన్నాయి డెఫినెట్గా, దాన్ని బెటర్ చేయొచ్చు, లేకపోతే వచ్చేసరికి ఇంకొంచెం ఇదిగా చేయొచ్చు, సో స్ట్రీమ్లైన్ చేయొచ్చు. బట్ ఆయన వచ్చేసరికి హీ వాజ్ ప్యాషనెట్ టు డూ సంథింగ్. నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడు దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పి. సో హీ గేవ్ ఎంటైర్ ఫ్రీడమ్. యాక్చువల్గా నేను అన్నిటికంటే ముందు వచ్చేసరికి సినిమా బాగోవాలి, మనం ప్రమోట్ చేసినా అది ఆడడానికి. సో ఫస్ట్ నేను ఫ్రీడమ్ కావాలని చెప్పి అనుకుంటే యాక్చువల్లీ అనేది ఒక సేఫ్టీ ఆలోచిస్తే రాజ్ కంకూరి గారు ఇంకా ఒక ఇంకా సేఫ్ ఆలోచిస్తే డెఫినెట్గా డెఫినెట్గా జమ్నీ కిరణ్ గారు అయినా కూడా అలాంటి వాళ్ళు అవకాశం ఉండి లేకపోతే ఏం చేయలేము, వెళ్ళిపోతాం అక్కడనే అడుగుతున్నాం. అంటే అవకాశం ఉంది డెఫినెట్గా. ఇప్పుడు రాజ్ సార్ వచ్చేసరికి నాకు ఐ వాజ్ వెరీ డెస్పరేట్ టు స్టార్ట్ ఏ ప్రాజెక్ట్ బట్ అక్కడ కొంచెం డిలే అయ్యేలాగా ఉంది యాక్చువల్గా. నేను అది నేను చెప్పే వచ్చాను బయటకు. అండ్ జమ్నీ కిరణ్ గారు వచ్చేసరికి హీ వాజ్ నాట్ కీన్ టు డూ బ్రోచే. బట్ నేనేంటంటే వచ్చేసరికి నా మైండ్లోంచి ఫస్ట్ బ్రోచే అనేది వెళ్ళిపోతే నేను ఇంకో దాని మీద ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో అందుకని వదిలించుకుందాం అని చెప్పి తీసేసా ఫస్ట్ సినిమా. ఓకే ఓకే ఓకే. సినిమాకి వస్తే బ్రోచే వారు ఎవర్రా అన్నది అసలు ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అండ్ టైటిల్ జస్టిఫికేషన్ ఎలా? బ్రోచే వారు ఎవర్రా అంటే కాపాడేవారు ఎవర్రా అని చెప్పి. ఓకే, సో మెయిన్ మీనింగ్ ఏంటంటే బ్రోచేవారు ఎవర్రా అంటే కాపాడేవారు ఎవర్రా అని. సో ఇది ఒక కీర్తన, మైసూర్ వాసుదేవాచారి గారు రాసిన ఒక కీర్తనలో నుంచి తీసుకున్న ఒక లైన్ ఇది. సో ఇప్పుడు ప్రతి రెండు క్యారెక్టర్లకి తీసుకుంటే ఈ రిలేషన్ అప్లై ఇంప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిత్ర అనే నివేద థామస్ క్యారెక్టర్ని కాపాడేది ఆర్త్రి బ్యాచ్. ఆర్త్రి బ్యాచ్ అసలు ఎవడో కూడా తెలియకుండా కాపాడేది సిఐ శ్రీనివాస్. ఓకేనా? సో ఆర్త్రి బ్యాచ్ వల్ల ట్రబుల్లో పడేది విశాల్. ఓకే, విశాల్ని కాపాడేది శాలిని. సో మళ్ళీ ఆర్త్రి బ్యాచ్ ట్రబుల్లో ఉండగా వచ్చేసరికి కాపాడేది సుబ్బారావు అని ఒక చిన్న పాప. సో ఇలా ప్రతి రెండు క్యారెక్టర్స్కి మధ్య వచ్చేసరికి ఆ రిలేషన్ ఉంది. సో బ్రోచేవారు ఎవరో తెలుసో తెలియక ఎవరో ఒకరిని కాపాడుతూనే ఉన్నారు. సో ఆ రకంగా యాప్ట్ అని చెప్పి అనుకుంటారు. ఓకే, అండ్ ఇది కూడా చలనమే చిత్రము, చిత్రమే చలనం అన్నది అది చాలామందికి అర్థం కాలేదు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమై ఉంటారు, చాలామందికి అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని జస్టిఫై చేయండి. సో చలనమే చిత్రము, చిత్రమే చలనము. సో అనుకుంది అంటే మూవీ విత్ ఇన్ ఏ మూవీ. సో ఫస్ట్ నాకు ఇంటర్వెల్ బ్లాక్ అనేది ఐడియా వచ్చింది అనమాట. సో అక్కడి నుంచి వచ్చేసరికి నేను బ్యాక్ ట్రేస్ చేసుకుని ఫస్ట్ హాఫ్ రాసి దాని నుంచి సెకండ్ హాఫ్ దాన్ని జస్టిఫై చేయండి. చలనమే చిత్రము అంటే చిత్రమే చలనం అంటే ఏంటి? సో ఫస్ట్ హాఫ్ మొత్తం కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ మొత్తం కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సో చలనమే అంటే వచ్చేసరికి కదలిక. చలనమే అంటే ఇంకో పర్యాయం ఏంటంటే దానికి కదలిక. అవును, ది మూమెంట్ ఇన్ ది స్టోరీ విల్ లీడ్ టు ఏ సర్ప్రైజ్. చిత్రము అంటే వచ్చేసరికి ఇంకొక మీనింగ్ ఏంటంటే సర్ప్రైజ్. సో ది మూమెంట్ ఇన్ ది స్టోరీ విల్ లీడ్ టు ఏ సర్ప్రైజ్, అది ఫస్ట్ పార్ట్. చిత్రం అంటే అలా తీసుకున్నారు, చిత్రమే చలనము. దిస్ సర్ప్రైజ్ విల్ చేంజ్ మెనీ పీపుల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది షో. సో చిత్రమే చలనము,
ఈ సర్ప్రైజ్ వచ్చేసరికి చాలామంది లోపల ఒక కదలిక కలుగుతుంది సో అనేది తీసుకుంది యాక్చువల్గా సో అలా పెట్టింది చలనమే చిత్రం చిత్రమే చిత్రం ఓకే ఓకే సో ఆడియన్స్ మొత్తానికి స్క్రీన్ ప్లేలో చీట్ చేశారుగా కంప్లీట్గా నేను చేయలే వాళ్ళు అయ్యారు యాక్చువల్ లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా నేను 2-3 సార్లు కట్ అవుతుంది వాళ్ళ ఫ్రెండ్ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా అక్కడ నేను ఇంట్ హోమ్ రింగింగ్ కావ్యాస్ ఫోన్ రింగింగ్ అనే ఉంటుంది కావ్య పిక్స్ ది కాల్ అనే ఉంటుంది అక్కడ విష్ణు కట్ అవుతుంది నేను ఎప్పటికప్పుడు వచ్చరికి వాడి స్క్రిప్టే చెప్తుండే యాక్చువల్గా బట్ ఇన్ అది ప్యాటర్న్ అలా ఉంది కాబట్టి వచ్చరికి డెఫినెట్గా సో మామూలు ప్రేక్షకుడు ఏమనుకుంటాడు ఇతని స్టోరీ అది జరుగుతుంది జరుగుతుందని చెప్పి బట్ కాదు యా కాదు ఓకే అండ్ ఇంకొక డౌట్ ఫస్ట్ అమ్మాయి నివేద థామస్ వస్తున్నప్పుడు కిడ్నాప్ ఉంటుంది కదా సెకండ్ టైమ్ ఆ అమ్మాయి కాదని నాకు నేనైతే అది గెస్ చేయలేదు యాక్చువల్గా నేను ఫస్ట్ ఏదైతే కిడ్నాప్ అయిందో సెకండ్ ఇంటర్వెల్ బ్యాంగ్లో అయ్యే అమ్మాయి నివేద సేమ్ కిడ్నాప్ అని అనుకున్నాను బట్ కాదని నాకు తెలిసింది అవును అది ఏంటి చెప్పండి అంటే సినిమా వచ్చేసరికి కంప్లీట్ లీనియర్ నరేషన్ దెర్ ఈజ్ నో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ కిడ్నాప్ అయింది వేరే అమ్మాయి నివేద థామస్ కాదు మిత్ర అనే అమ్మాయి కిడ్నాప్ కాస్ట్యూమ్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యింది సేమ్ కాస్ట్యూమ్ ఎందుకంటే వాడు వచ్చేసరికి అప్పుడే వాగుల రాంపండు అనే ఒక ప్రసంగం వింటూ వాడు వచ్చేసరికి శని దగ్గరలో ఉన్నప్పుడు పసుపు కుంకుమ వెంట పెట్టుకుంటే ఎంతో కొంత ఆదాయంలో లబ్ధి కలుగుతుందని చెప్పి చెప్తాడు సో వెయిటింగ్ ఫర్ ఎల్లో సో హీల్ బి వెయిటింగ్ ఫర్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ సో అదే చూసి వచ్చేసరికి ఆదాయంలో పసుపు కుంకుమ అంటే ఇదేనా అని చెప్పని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు సో సేమ్ అదే కైండ్ ఆఫ్ డ్రెస్ వచ్చేసరికి ఈ అమ్మాయికి వీళ్ళు బర్త్డే అప్పుడు కొనిస్తారు సో అదే డ్రెస్ వచ్చేసరికి ఆ అమ్మాయి ఫస్ట్లో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు సో ఫస్ట్ అమ్మాయి వేరు సెకండ్ అమ్మాయి వేరు కానీ ఇది రిజిస్టర్ అయిందా నాకైతే కాలేదు అంటే కొంతమందికి అయింది అదేంటంటే కొన్ని చిన్న చిన్న థింగ్స్ సెకండ్ టైం వాచ్ కని వదిలేసింది యాక్చువల్గా అంత రిజిస్టర్ ఇంకా స్పూన్ ఫీడ్ చేయకూడదు చాలా మంది డెఫినెట్గా ఫస్ట్ అమ్మాయి నివేద ఒకటే అని అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద దెర్ ఈస్ నో హార్మ్ నిజంగా అలా గుర్తుపెట్టారు ఎవరైనా ఆడియన్స్ కొంతమంది చెప్పారు లైక్ వెరీ హ్యాపీ అది మంచి అబ్జర్వేషన్ అది వాళ్ళే కంటిన్యూటీ ఇప్పుడు తెలియని వాళ్ళు కంటిన్యూటీ గురించి మాట్లాడుతారు తెలియని వాళ్ళు వచ్చేసరికి అదొక్కటి తప్పు చేసేవారా అని చెప్పి అన్నారు బ్యాగ్ బ్యాగ్ ఫస్ట్ టైం వచ్చేసరికి వెనకాల ఉంది ఈసారి ముందుకుంది అండ్ బోత్ ది కిడ్నాప్స్ ఫర్ సిమిలర్ బట్ నాట్ సేమ్ రెండు పాత పాటలు వస్తాయి కానీ డిఫరెంట్ పాటలు ఆ అమ్మాయి చెప్పులు వేరు ఈ అమ్మాయి చెప్పులు వేరు అన్ని రకాలుగా ఆ అమ్మాయి వచ్చేసరికి మొత్తం సైడ్ ప్రొఫైల్లో కట్ చేస్తుంటాం ఫస్ట్ అమ్మాయికి ఆ అమ్మాయి నడవటం కూడా ఈ అమ్మాయికి ఫ్రంట్ నుంచి కట్ చేస్తుంటాం సో రెండు సిమిలర్ కానీ బట్ మూడు ఒకటే ఫాలో అయ్యేసరికి ఇంకా ఇద్దరు ఒకటే అని చెప్పి అనుకుంటుంది ఓకే ఆయన ఏమంటారు ఆయన మ్యానరిజం చాలా బాగుంది అజయ్ గోజ్ది ఓకే ఏంటి శనీశ్వర ఆయన శనీశ్వర అది అదే భక్తిగా చేసుకుంటూ క్రైమ్ పనులు చేయడం అన్నది బాగుంది అండ్ నివేద వెళ్తున్నప్పుడు అసలు కిడ్నాప్కి వెళ్తున్నప్పుడు పితృసత్తిని మీరు ఎస్టాబ్లిష్ చేశారు ఆ షాట్లో కదా బట్ ఎందుకు ఫేస్ రివీల్ చేయలేదు అంటే అది ఎడిట్లో ఏమైనా పోయిందా లేకపోతే బాగుంటే ఆ షార్ట్ ఏదా షార్ట్ ఏది ఫేస్ దాని ఉద్దేశం ఏంటి మరి అతను ఫేస్ రివీల్ చేయనప్పుడు అంటే అనుకుంది ఏంటంటే బిత్రిసతి ఇస్ దేర్ ఎవ్రీవేర్ వాడు వచ్చేసరికి బిత్రిసతి బెగ్గర్ క్యారెక్టర్ వచ్చేసరికి వాడు అప్పుడే ఎక్కడికో బయలుదేరి వెళ్తుంటాడు వాడు ఎక్కడికో ఫస్ట్లో కూడా వచ్చేసరికి రూపాయి కాయిన్ ఉంటుంది వీ వాంటెడ్ టు రివీల్ హిస్ క్యారెక్టర్ ఇన్ ది ఇంటర్వెల్ యాక్చువల్గా ఇంటర్వెల్ కరెక్ట్గా వచ్చేసరికి ముందు అద్దం పగిలినప్పుడు రాయేసింది బిత్తిరి సత్తేనా అనే దానిలో వచ్చేసరికి చిన్న చీట్ చేద్దామని చెప్పి ఫస్ట్ వాడికి పడుతుంది షార్ట్ అక్కడ యాక్చువల్గా ఒక్క షార్ట్ కోసం పిలిపించారా బిత్తిరి సత్తిని యాక్చువల్గా బ్యాక్ షార్ట్ అంతే కదా బ్యాక్ షార్ట్ అంతే కదా జస్ట్ వెళ్తూ ఉంటాడు బట్ అది చాలామంది రిజిస్టర్ చేయరు కూడా బిత్తిరి సత్తి అని అలాంటప్పుడు అది ఫేస్ రిజిస్టర్ చేసి ఉంటే ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యేది కదా అంటే చేసి చేయకుండా వదిలేద్దామని చెప్పి అనుకుంటా యాక్చువల్గా ఎందుకంటే వచ్చేసరికి ప్రతి ఒక్కటి దగ్గర ఉన్నాడా లేడా అనే సెన్స్లో వెళ్ళిపోవాలి అక్కడ అనేది అనుకుంటా యాక్చువల్గా అంటే వాడిని సపరేట్గా చేసి అక్కడ వాడు మళ్ళీ అక్కడి నుంచి ఇంటర్వెల్కి అక్కడికి ఎలా రీచ్ అయ్యాడు ఇది టూ మచ్ ఆఫ్ కోయిన్సిడెన్స్ అని చెప్పి అనకుండా ఉండటానికి బ్యాక్ షాటే బెటర్ అని చెప్పి అనిపించింది అది మీరు అంటే మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారు లేదండి నివేద కిడ్నాప్ అవుతున్నప్పుడు వెనకాల బిత్తిరి సత్తి నడుస్తుంటాడు అది మరి నిజంగా ఎంతమంది అబ్జర్వ్ చేశారు అది అది అంటే డైరెక్టర్ అక్కడే మనకు ఒక ఏమంటారు ఒక క్యూ ఇస్తాడు
ఇది అంటే ఈ సినిమా నడుస్తున్నప్పుడు శ్రీ విష్ణుది సైమల్టేనియస్గా మన తిప్పరామేశ్వరం నడుస్తుంది కదా, దాంట్లో విపరీతంగా గడ్డం, మరి ఎట్లా మేనేజ్ చేశారు షూటింగ్? యా అదే అంటే దాంట్లో కొంచెం ఇంకా బల్క్ ఉండేవాడు అనమాట చాలా. సో మనది వచ్చేసరికి ఒక 21-22 ఇయర్స్ ఓల్డ్ క్యారెక్టర్, దగ్గర దగ్గర 15 కేజీస్ తగ్గాడు. అంటే అయిపోయినాక చేశారా లేకపోతే బిది అయిపోయినాక కట్ చేశారా? మధ్యలో పడింది మంది కరెక్ట్గా. మరి ఎట్లా? సో 15 కేజీస్ తగ్గి మన షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చేసరికి పెరిగి ఆ క్యారెక్టర్కి వెళ్ళాడు. సో ఇంక వాళ్ళకి వెళ్ళిపోయినాక మన షూటింగ్ అవ్వలేదు? లేదు, మన మొత్తం అయిపోయిన తర్వాతే దానికి వెళ్ళాడు. ఓకే ఓకే ఓకే. అండ్ ఒక సీన్లో ఎక్కడో స్ట్రీట్లో, రాయద్ద స్ట్రీట్లో ఎక్కడైందో మనకు తెలియదు, స్ట్రీట్లో నివేదన కిడ్నాప్ చేసేటప్పుడు జనాలు విపరీతమైన క్రౌడ్ ఉండే ఏరియా అంటది, అందరు ఒకేసారి ఎగబడ్డారంట జనాలు, అది ఎక్కడ? అది కిడ్నాప్ చేయడం కాదు, సారీ కిడ్నాప్ కాదు, వాకింగ్ స్టార్ట్ అయ్యారు. ఏమైందంటే గుంటూరులో వచ్చేసరికి భాస్కర్ డిలక్స్ దగ్గర మేము ఒక షార్ట్ అనుకుండే అనమాట. ఏంటంటే వచ్చరికి మేము బిల్డింగ్ పైన కెమెరా పెట్టేస్తాము. సో వీళ్ళందరూ వచ్చరికి ఒక షాప్కి వెళ్తారు, బాండేజ్ అది కూడా సినిమాలో ఉందా? లేదు లేదు కదా. సో వీళ్ళందరూ వచ్చేసరికి ఒక మామూలుగా ఒక బ్యాగ్ షాప్ లాంటివి ఇలాంటి వాటి దానికి వెళ్తే వచ్చరికి అన్ని టీషర్ట్స్ ఉంటాయి, అందరు హీరోల టీషర్ట్స్ ఉంటాయి అనమాట. నాగార్జున గారిది, వెంకటేష్ గారిది, సో కృష్ణన్ రాజ్ది, ఇలా అందరు టీషర్ట్స్ ఉంటాయి. అందరు టీషర్ట్స్ అందరు ఇలా వేసుకొని ఇలా నడుచుకుంటూ వస్తుంటారు జనాలతో పాటు. ఓకే ఓకే. సో ఇది మాంటేజ్ యాక్చువల్గా. సో వాళ్ళు టీషర్ట్స్ వేసుకొని నడుచుకుంటూ వస్తున్నారు. బట్ ఏం చేశారు వీళ్ళు, మా వాళ్ళు వచ్చేసరికి 7 o'clock షార్ట్ ప్లాన్ చేస్తే 2 o'clock చెప్పేశారు అక్కడ షూట్ ఉందని. సో మేము వెళ్ళేసరికి అందరు వెయిటింగ్ యాక్చువల్గా మా కోసం. ఓకే. మేమేదో గొరిల్లా తిద్దాం అని చెప్పి అనుకుంటే అందరు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కారు దగ్గర రాగానే వచ్చేసరికి అది మామూలుగా, ఇప్పుడు మామూలుగా ఒక పొలిటికల్ ర్యాలీ ఉంటుంది కదా, అట్లా జనాలంతా ముందుకు వచ్చేసి ఇలా జరుపుతుంటే ఏంటి ఫ్రేమ్లోకి ఎందుకు వచ్చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే అన్కంట్రోలబుల్ క్రౌడ్ అనమాట. అది కాక నివేదం ఉంది మధ్యలో. సో అది ఇంకో భయం అంటే గుంటూరులో ఇంకా క్రౌడ్ ఇలా మీదకి వచ్చేస్తారు కదా. సో దట్ వాజ్ వెరీ 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 రిస్కీ షాట్. ఇంకా మళ్ళీ చేద్దాం అనుకున్నాం కానీ వద్దని వదిలేసండి ఇంకా మౌంటేజ్. ఓకే ఓకే. అండ్ యుఎస్ వర్షన్ ఇంకా వేరేలా ఏమైనా ఉందా? ఉందా, పక్క బూతులు ఉన్నాయంట సినిమాలో? ఓ వివేక్ కూడా బూతులు వాడతాడా? బూతులు వాడడం అంటే ఏం లేదండి, ఇప్పుడు వీళ్ళు ఆర్3 బ్యాచ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఎలా అయితే కాన్వర్జేషన్స్ ఉంటాయి అలా ఉంచేసాను నేను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు కొన్ని కొన్ని చిన్న కర్స్ వర్డ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ వి రియల్లీ డోంట్ వాంట్ టు గ్లోరిఫై ఇట్. ఇప్పుడు ఏంటంటే అవి టీజర్లో పెట్టేసి లేకపోతే వాటిని గ్లోరిఫై చేసి సినిమాకి తెప్పిద్దామైతే అనుకోలేదు యాక్చువల్గా. వాళ్ళు ఏంటంటే ఆర్3 బ్యాచ్ ఎలా అయితే మాట్లాడుకుంటారో అది అలాగే ఉంచేద్దామని చెప్పి అయితే ప్లాన్ ఉంది. సో మేము సెన్సార్తో ట్రై చేసాం, వాళ్ళు వచ్చేసరికి లేదు కుదరదని చెప్పి అన్నారు. ఇక్కడ తెలుగు వర్షన్కి వచ్చేసరికి ప్రాపర్గా సంస్కారి వర్షన్ ఒకటి రిలీజ్ చేసాము. యుఎస్కి వచ్చేసరికి ప్రాబ్లీ ఇప్పుడు యుఎస్ వర్షన్ ఎక్కడ సెన్సార్ ఉంటుంది, దీనికి సెపరేట్ ఉంటుందా లేకపోతే ఒకటే సెన్సారా యుఎస్ వర్షన్కి? యుఎస్కి సెన్సార్ లేదు అసలు. ఏదైనా మనం ఏదైతే చేసామో అది పంపించచ్చు యాక్చువల్గా. యుఎస్కి అయితే సెన్సార్ లేదు. అవునా? యుఎస్కి సెన్సార్ లేదు. యుఎస్ నుంచి ఇప్పుడు మళ్ళీ దుబాయ్, కెనడా వాళ్ళు ఓవర్సీస్ వాళ్ళు వేరే వాళ్ళకి పంపిస్తే కొన్ని కొన్ని కంట్రీస్కి మళ్ళీ సెన్సార్ ఉంది. ఓకే. యా సో కానీ యుఎస్కి అయితే సెన్సార్ లేదు. ఓకే. ఇటు మరి ఇక్కడ ఇక్కడ కొన్ని లీక్ అయినట్టున్నాయి, కొన్ని బూతులు లీక్ అయినట్టున్నాయి తెలుగులో కూడా. మరి వాళ్ళు దాన్ని ఎట్లా ఇది చేశారు నాకు తెలియలేదు. మరి వారు పాస్ ఆఫ్ అయిపోయినాయి యాక్చువల్గా, వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు యాక్చువల్గా. సో నేను కూడా వచ్చేసరికి ఓకే పట్టించుకోలే కదా నేను వదిలేసాను. దర్శీది ఒక దగ్గర ఒక దగ్గర నేను అది ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా. డెఫినెట్గా వచ్చిన నేను దర్శీని పిలిచి ఇక్కడ నువ్వు ఈ మాట వాడావు, ఇక్కడ నువ్వు ఏం చేసావు అని చెప్పి డబ్బింగ్ చెప్పాలి అని కూడా చెప్పేశాం మనోడికి. అదే అదే. సో కాకపోతే మనోడి అప్పుడు మల్లేశం ప్రమోషన్స్లో దీనిలో బిజీ ఉన్నాడు, కుదరలే. అలాగే పంపించేసాం, వాళ్ళు అది మెన్షన్ చేయలేదు. సో అసలు ఓకే ఫైన్ అని చెప్పారు ఇంకా. అవును. అండ్ ఇంకొకటి, వెంకటేష్ ఫ్యాన్ అని శ్రీ విష్ణు ఆడియో ఫంక్షన్లో ప్రీవియస్ ఫంక్షన్లో చాలా విపరీతంగా చెప్పాను. నేను వెంకటేష్ ఫ్యాన్గా యాక్ట్ చేస్తున్నానంటే జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, దాని మీద ఒక ట్రాక్ ఉంటుందేమో అసలు విభత్సంగా ఊహిస్తారు. బట్ సినిమాలో అదేం అదంత అంత పెద్దగా హైలైట్ చేయలేదు. అవునవును. అంటే అది ఒక అండర్లైన్ దీనిలాగే ఉంచుతామని చెప్పి అనుకుంది. ఏంటంటే వచ్చరికి వెంకటేష్ ఫ్యాన్ అంటే వచ్చరికి సపరేట్గా ఒక షార్ట్ వేయడం, ఆ మూవీలో అది చేయడం అలా కాకుండా తన రూమ్లో వచ్చేసరికి ఇది పెట్టుకోవడం, వెంకటేష్ ఫోటోలు పెట్టుకోవడం, తన రింగ్ టోన్ వచ్చేసరికి అటెన్షన్ ఎవ్రీబడి అని చెప్పి అది పెట్టుకోవడం, మళ్ళీ ఎండ్ టైటిల్స్లో వచ్చేసరికి స్వర్ణకమలం ఇది గురించి పెట్టడం. యాక్చువల్గా ఆ సీన్ వచ్చేసరికి ముందు ఉండుండే
ఏది ఆ గోల్ సీన్ ఏదైతే ఉందో ఎన్ టైటిల్స్లోది అది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పాస్ట్ గురించి ఎప్పుడైతే చెప్తుందో వీళ్ళు కాన్వర్సేషన్ అది ఉండే అనమాట అక్కడ. బట్ లేదు లాస్ట్లో పెడదాం ఇంకా అని చెప్పి అది ఎడిట్లో తీసుకుంది కావాలి. అండ్ ఇంకొకటి నాకు అర్థం కానుంది వాళ్ళిద్దరు చాట్ చేసుకుంటారు కదా మాట్లాడేది అది నాకు అర్థం కాలేదు ఏంటది ఆ స్క్రీన్ మీద వచ్చేది అంటే జస్ట్ జనరల్ ఇదేనా జనరల్ ఇదే యాక్చువల్గా ఏంటంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యే భాషలో భాష ఏం లేదు దానికి ఊరికే అట్లా కీబోర్డ్ మీద ఇప్పుడు టైపోస్ ఉంటాయి కదా ఓకే సో అక్కడ దానికన్నా సెన్స్ ఉందని నాకు అనుకుంది నో సెన్స్ అట్ వాళ్ళు అంటే ఇప్పుడు ఊరికే అట్లా కొట్టుకుని ఉంటారు అనమాట సో ర్యాండమ్గా కొట్టుకుని ఉంటారు. అండ్ వాళ్ళ వాళ్ళ రిలేషన్కి వచ్చేసరికి ఒక ప్రాపర్గా ఇది వీళ్ళ రిలేషన్ ఇది వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు అని చెప్పి పర్టికులర్గా డిఫైన్ చేయాలని చెప్పి నేను అనుకోలేదు. సో ఆ రకంగా ఇది ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఇంకా అండ్ దేర్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా నాకు అట్లా పింగ్ చేసేవాళ్ళు వెరైటీ వెరైటీ టెక్స్ట్లు అన్నీ పంపేవాళ్ళు. ఓకే నెక్స్ట్ సినిమా అంటే ఎలా ఉండబోతుంది తెలియదండి యాక్చువల్గా ఇంకేం అనుకోలేదు. మీరు ఎట్లా ఫస్ట్ స్టోరీ ఓకే ఇప్పుడు అయిపోయింది బ్లాంక్ సడన్గా రిక్వైర్మెంట్ ఉంది అంటే బిఫోర్ ఈ సినిమా బిఫోర్ ఎలా ఉంటుంది మైండ్ కూల్గా ఉంటుంది ఓకే మనకు అయినప్పుడే చేద్దాం అన్నట్టుగా ఇప్పుడు ఏంది ఒక ప్రెజర్ ఉంటుంది అవును ఈ ప్రెజర్లో ఎలాంటి ఇది ఉంటుంది. సో నేను జస్ట్ ఒక బ్రేక్ తీసుకొని ప్రాబ్లీ ఏది వస్తుందో ఆర్గానిక్గా ఏది మైండ్కి వస్తుందో అది చేద్దామని ఒక చిన్న చిన్న రెండు మూడు ఐడియాస్ అయితే ఉన్నాయి. సో ఏది మంచిగా డెవలప్ అవుతుందో అది చేసి పిచ్ చేస్తాను అది వర్కౌట్ అయిందా ఓకే లేకపోతే ఇంకోటి రాస్తుంది అంత. ఇంకా ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలనుకుంటున్నారా అంటే అంటే చాలామంది అడిగారు యాక్చువల్గా ఏంటంటే స్టోరీ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి అని చెప్పి అడిగారు అన్నమాట. సో ది స్ట్రాంగెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ కంప్లీట్ స్టోరీ ఈజ్ మిత్రాస్ క్యారెక్టర్ నాకు పర్సనల్గా ఎందుకంటే దెర్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అనమాట అంటే షీఈస్ ఈ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ బాగా క్లోజ్ అయిన తర్వాత వచ్చేసరికి నాకు చెప్పి నాకు ఐ హ్యావ్ ఎ వెరీ డార్క్ పాస్ట్ ఉంది అంటే ఏం వాట్ యూ మీన్ అంటే ఆ టైంలో వచ్చేసరికి ఏమనుకున్నావు అంటే ఓకే ఏంటి ముందు బ్రేకప్ అయిందా ఇట్లాగే ఆలోచిస్తుండే నేను యాక్చువల్లీ అంటే ఏంటి అని చెప్పేసరికి నాకు ఐ వాజ్ లైక్ మొలెస్టెడ్ వెరీ బ్యాడ్లీ వెన్ ఐ వాజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 11 అని చెప్పాను. ఓకే అంటే నాకు నాకేం మాట్లాడాలి అర్థం కాదు నాకు అప్పుడు అంటే మొలెస్టేషన్ ఇలాంటివి ఉంటాయి అనేది కూడా నాకు ఐ హార్డ్లీ న్యూ నాకు తెలియదు అసలు ఫస్ట్ అంటే ఏంటి ఏమైంది అంటే మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు వెరీ క్లోజ్ ఫ్రెండ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందుకే చిన్నప్పటి నుంచి వచ్చేసరికి ఆ అమ్మాయి ఆయన ఒళ్ళో పెరిగింది అనుకోండి ఇంకా అలాంటి టైం తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఈ మొలెస్టెడ్ ఆ అమ్మాయికి ఏంటో కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం ఏదో చేశాడు మొత్తానికి అండ్ చెప్పుకోవడానికి కూడా వీలైనంతగా ఏదో చేశాడు మొత్తానికి. ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ వాళ్ళ అమ్మకి చెప్పిందంట ఇట్లా జరిగిందమ్మా ఇలాగ నాకు నాకు ఏడ్ చేస్తూ చెప్పిందంట ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి చెప్తే వాళ్ళ మదర్ అందంట గబగబా తీసుకెళ్ళి ఆ అమ్మాయిని షవర్ కింద కూర్చోబెట్టి స్నానం చేయించేసి నీట్గా రెడీ చేసి ఈ విషయం ఇంకెవరికి చెప్పకు చెప్తే వచ్చేసరికి నాన్నకి వాళ్ళ ఫ్రెండ్కి వచ్చేసరికి గొడవలు అవుతాయి మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పిందంట. ఐ వాజ్ లైక్ షెల్ షాక్డ్ అంటే ఏంటండి ఒక పేరెంట్స్కి చెప్తే వాళ్ళు పట్టించుకోకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నాకు అనిపించింది. నేను మనం అప్పుడు కొంచెం 21 నా ఏజ్ కాబట్టి అగ్రెసివ్గా ఉంటాం కాబట్టి నువ్వు వెళ్ళిపోవాల్సింది అసలు ఇంట్లో నుంచి అంటే నాకేం సపోర్ట్ ఉంది. సో నాకు అనిపించింది ఏంటంటే అలాంటి ఒక అమ్మాయికి ఒక ముగ్గురు ఆర్3 బ్యాచ్ లాంటి వాళ్ళు ఒక ముగ్గురు సపోర్ట్గా ఉంటే సో థింగ్స్ ఎలా చేంజ్ అవుతాయి సినిమా మొత్తాన్ని అని చెప్పింది ఐడియా యాక్చువల్గా. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే వచ్చేసరికి చాలామంది అమ్మాయిలు ఆ విషయం మీద అంటే మనకి తెలియకుండా అది ఇంకా ఒక ట్యాబులాగే ఉంది ఏంటంటే వచ్చేసరికి ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ అండి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వచ్చేసరికి తెలిసి తెలియకుండా మనకి చెప్పినా చెప్పకపోయినా వచ్చేసరికి ప్రతి అమ్మాయి సఫర్ అయ్యే ప్రాబ్లం ఇది అది ఎంతమందికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ పేరెంట్స్ దాకా కూడా వెళ్తుందో లేదో కూడా నాకు తెలియదు ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లం అది యాక్చువల్గా. సో నాకు చాలామంది మెసేజ్ నాకు ఎందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే చాలామంది అమ్మాయిలు వచ్చేసరికి మెసేజ్ చేస్తున్నారు సేయింగ్ దట్ ఈవెన్ ఇట్ హ్యాపెన్ టు మీ బట్ యా థ్యాంక్ యూ అని. సో అంతే ఇందాక మీరు అంటున్నారు కదండి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి అంటే ప్రాబ్లీ ఇవి. సో వాళ్ళంతా ఇదిగా తీసుకుని అంటే అవి బయటికి చెప్పుకోలేని ఒక ప్రాబ్లమ్స్లో ఉన్నాయి చాలామందికి చాలా ఇంట్లో ఆల్మోస్ట్ ఇంట్లో
అంటే ఇది ఇది ఇంకా బెటరు నాకు ఇంతకంటే డేంజర్ ఇది ఒకటి మొన్న జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాకే జస్ట్ 1 మంత్ లోపే ఒక అమ్మాయి చెప్తుంది నాకు ఏంటంటే వాళ్ళ ఫాదరే ఇంకా ఫాదర్ ఫ్రెండ్ మనది ఫాదరే కొన్ని చూడలేని ప్లేస్లలో చూస్తున్నాడు అని అంటే వాళ్ళ వాళ్ళ అమ్మకు కూడా చెప్పుకోలేని పరిస్థితి అనమాట వాళ్ళ అమ్మకు కూడా చెప్తే ఏమో మళ్ళీ ఇది అవుతుంది అని అంటే తను ఏదో నాలాంటి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంది బట్ అంటే ఆమె ఆమె ఎవరు చెప్పుకోవాలి అంటే అంతే అండి ఇప్పుడు అదే చెప్పట్లా అంటే అది చాలా ఒక డిఫరెంట్ స్పేస్లో ఉంది అంటే ఇప్పుడు తాతయ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక గ్రాండ్ ఫాదర్ అంటే మనం ఏంటో ఒక సుప్రీమ్లీ ఫిగర్లో చూస్తుంటాం వాడు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ అమ్మాయిని వచ్చేసరికి కూర్చోబెట్టుకుని కడులు చేస్తున్నాడంటే ఏమంటాం ఇంకా దాన్ని ఎందుకంటే ప్రతి పిల్ల ఫేస్ అవుతున్న థింగ్ ఇది యాక్చువల్గా ప్రతి ఇంట్లో జరుగుతున్న థింగ్ ఇందుక అంటే వరసలు కూడా లేకుండా ఫాదరు బాబాయ్ వీళ్ళందరూ ఇలా చేయడం అనేది అంటే డెఫినెట్లీ అది పేరెంట్స్ రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే వచ్చేసరికి యూ హ్యావ్ టు స్టాండ్ స్ట్రాంగ్ కొన్ని కొన్ని చోట్ల పేరెంట్స్ కానీ సొసైటీ ఏమనుకుంటుంది ఇప్పుడు మా అమ్మాయి గురించి ఇలా బయట ఎవడో చేశాడని చెప్తే సొసైటీను అవన్నీ పక్కన పెట్టేసే ఫస్ట్ వచ్చేసరికి నువ్వేం రియాక్ట్ కాకపోతే యాజ్ అ పేరెంట్గా మీ అమ్మాయి వచ్చేసరికి ఎమోషనల్గా వచ్చేసరికి తను అది ఇట్స్ మోర్ లైక్ మోర్ దెన్ ఏ ఫిజికల్ అబ్యూస్ ఇట్స్ ఎమోషనల్ అబ్యూస్ అది అంటే చాలా డీప్ రూటెడ్గా హర్ట్ అవుతారు అది సో అదే నాకు చాలామంది అమ్మాయిలు అంటే ఫ్రెండ్స్ ఎవరెవరో కూడా తెలియదు వాళ్ళు వాళ్ళకి మెసేజ్ పెడుతుంటే వాళ్ళు నాకు పంపిస్తున్నారు అన్నమాట సో ఇట్లా జరిగింది అండ్ విష్ణు నాకు ఎందుకు అంటే ఎందుకు విష్ణుతో చేశారు ఎందుకు విష్ణు చేశారు అంటే నేను ఐ టోల్డ్ విష్ణు దిస్ ప్రాబ్లం నేను నాకు అంటే ఏదో ఒక షౌట్అవుట్ యాంగర్ మూమెంట్ ఉంటాయి కదా యాక్చువల్గా నాకు కొన్ని కొన్ని మూమెంట్స్ వచ్చేసరికి నాకు అట్లా అనిపిస్తాయి యాక్చువల్గా డెఫినెట్గా ఇలాంటిది ఒకటి అడ్రస్ చేస్తూ చెప్పలేదు అలా అని చెప్పి మెసేజ్ ఇస్తున్నట్టుగా వచ్చేసరికి కూర్చోబెట్టి చెప్పలేం వెన్ వీఆర్ డీలింగ్ టు ఏ కమర్షియల్ మీడియం సో దీన్ని ఎంటర్టైనింగ్గా చెప్పాలి ఎట్ హార్డ్ హిట్టింగ్గా మొహాన్ కొట్టినట్టు ఉండాలి కొంతమందికి సో విష్ణు చెప్పింది ఏంటంటే ఐ విల్ డూ ఇట్ ఫర్ మిత్ర అని చెప్పి అన్నాడు నాకు దట్స్ లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా వచ్చేసరికి తను బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తుంది నాకు రాహుల్ క్యారెక్టర్ చాలా బాగుంది విష్ణు క్యారెక్టర్ చాలా బాగుంది విష్ణు క్యారెక్టర్ చాలా బాగుంది అంటే మనోడు వచ్చేసరికి ఇప్పటికే అదే జోన్లో ఉన్నాడు మిత్ర క్యారెక్టర్ కోసమే చేశాడు అండ్ ది రెస్పెక్ట్ హీ హ్యాడ్ టువార్డ్స్ ది ఉమెన్ హీ హ్యావ్ టువార్డ్స్ ది ఉమెన్ అనేది ఇంకా ఇంపెకబుల్ అనమాట సో ఆ రకంగా విష్ణు తప్పితే ఇంకెవరు చేయలేరు నేను ఆ రకంగా చెప్తున్నా హీ అండర్స్టూడ్ ది పెయిన్ బిహైండ్ ది స్టోరీ మొన్న వరంగల్ అయిన ఇన్సిడెంట్ తెలుసుకునే మీకు పాప అది చిన్న పాప 9 మంత్స్ బేబీని ఒకడు రేప్ చేశాడు అది 9 మంత్స్ బేబీ అది పెద్ద ఇష్యూ అయింది నా చాలా పెద్ద ఇష్యూ 9 మంత్స్ బేబీని అదే కదా ఆ మధ్య చాలా పెద్ద ఇష్యూ అయింది తెలియదు అండి అంటే వాజ్ నాట్ సో యాక్టివ్ వాడు వాడిని అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసి సంథింగ్ అదే అది 2 రోజుల కింద అది ఒక 1 మంత్ బ్యాక్ అండి 1 మంత్ బ్యాక్ అంటే డెఫినెట్గా ఆ ఇష్యూని దీంట్లో ఏదైనా ఇన్కార్పొరేట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు ఏదైనా డైలాగ్ పరంగానో లేకపోతే తెలియదు అలాంటి వాళ్ళకి కూడా ఒక మెసేజ్ లాంటిది యాడ్ చేయొచ్చు ఈ స్క్రిప్ట్లో యాక్చువల్గా ఏదైనా హీరో మాట్లాడుతున్నప్పుడో లేదా అనిపించింది నాకు అది అలా ఉన్నాయి అంటే అంతకంటే ఇంకా అంటే అది చాలా ఎలా చెప్పాలంటే అది చెప్పాలి విషయం ఏంటంటే పాపం పాపం చంపేశాడు అంటే ఎందుకు తెలియకుండా వచ్చేసరికి ఒక సెక్స్ ఆబ్జెక్ట్ లాగే చూస్తున్నాం అండి ఇంకా అది అంటే అది ఎప్పుడు మారుతుందేమో తెలియదు కానీ అందరూ అనట్లేదు నేను బట్ ఏంటంటే యా స్టీరియోటైప్ చేసే అది ఎక్కడ అవుతుందని ఒక డైరెక్టర్గా అలాంటి సిచ్యువేషన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం అది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఎందుకు అలా అవుతున్నారు మనుషులు అంటే ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే వచ్చేసరికి ఊయకూడదు అని చెప్పి రాస్తారు మీరు నేను ఊయ్యం ఎవడు ఊసెళ్తాడు అది వాడి సోషల్ ఎథిక్స్కి సంబంధించిన విషయం యాక్చువల్గా వాడిని ఆపి అరే నువ్వు అలా ఊయడం తప్పు అని చెప్పే స్టేజ్లో వాడు ఉన్నాడంటే మనం చెప్పినా కూడా వాడు వినడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అంతే ఇప్పుడు ఏంటంటే వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసు తీసుకున్నా ఎవడు నిజంగా మినిమం కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడు అలా చేయడు యాక్చువల్గా బట్ అది ఏమో తెలియదంటే మరి అది ఏ రకమైన ప్రభావమా లేకపోతే పాన్ ప్రభావమా లేకపోతే ఏంటి అంటే వాళ్ళ ఎక్స్ప్లిసిట్ స్టఫ్ చూడడం వల్ల జరుగుతుందా అంటే కొంతమంది వితండవాదం ఏంటంటే వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు బట్టలు ఇలా వేసుకుంటున్నారు సో అందుకని వచ్చేసరికి టెంప్ట్ అవుతున్నాం
చిన్న పాపకి చిన్న పాపకి తొమ్మిది నెలల అమ్మాయికి ఏంటి నువ్వు టెంప్ట్ అయ్యేది, ఏంటి నువ్వు టెంప్ట్ అయ్యేది, 70 ఏళ్ళ వయసులో ఏంటి నువ్వు టెంప్ట్ అయ్యేది? అంటే ఇది ఇదేమైనా కారణం అవుతుందా కొన్ని కొంతమంది పెళ్లి కాకపోవడం, అసలు సెక్స్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అవైలబిలిటీ లేకపోవడం, ఏది కూడా అవి కూడా కారణాలు అయి ఉండొచ్చా సొసైటీలో? అవైలబిలిటీ ఆఫ్ సెక్స్ ఇస్ ఆల్వేస్ దేర్ కదా, ఇక్కడ ఎక్కడికైనా పోవచ్చు కదా వాళ్ళు కావాలంటే. రోడ్ల మీద పడ్డం ఎందుకు? ఓకే, ఇప్పుడు ఒక నాగరికత ఉంది కదా మనకి. ఇప్పుడు ఏంటంటే వచ్చేసరికి యూ కాంట్ మేక్అవుట్ లవ్ ఆన్ రోడ్స్, యాక్చువల్గా రోడ్డు మీద చేయం కదా ఏమి, నీకు ఆ కామన్ సెన్స్ ఉంది కదా. సో అలాగే వచ్చేసరికి ఎవరితో ఏం మాట్లాడాలి, కొంచెం వరసలు అవి ఇవి ఉండాలి కదా. చిన్న పాప ఇప్పుడు మీరు అన్నీ 9 నెలలు అండి, లైక్ లిటరలీ చోక్డ్. అంటే దీనికంటే సొల్యూషన్ అనేది ఎవరు వాళ్ళ ఎథిక్స్ను వాళ్ళు క్వశ్చన్ చేసుకోవడమే అండి. అంటే ఇప్పుడు మనం దీని సొల్యూషన్ ఇదే అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్ట క్వశ్చన్ పోస్ట్ చేయొచ్చు, కానీ దీనికి దీన్ని ప్రాపర్గా ఇది సొల్యూషన్ అని చెప్పి చెప్పడం అయితే కనుక ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ దేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఎస్, బిల్డింగ్ పైన ఉన్న తల్లిదండ్రులు పడుకుంటారు కదా డాబా పైన, పాప చిన్నప్పుడు 9 మంత్స్ పడుకోబడితే నైట్ వచ్చి తీసుకెళ్ళిపోయి ఎక్కడికో ఇది చేసి చంపేశారు. వాళ్ళకి తెలియదు మన్న వరంగల్ జరిగింది జస్ట్ 1 మంత్ మీ సినిమా చూపారు. బట్ ఇంకా బాగుండేది మీ సినిమాలో అది కనుక, ఎందుకంటే సబ్జెక్ట్ అదే కాబట్టి డెఫినెట్గా చాలా బాగుండేది. అండ్ నివేదతో ఎలా ఉంది థామస్? నివేదకు వచ్చేసరికి నేను ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పిన దగ్గర నుంచి స్క్రిప్ట్ ప్రాబ్లీ ఒక 2.5 అవర్స్ ఒక విధంగా స్టార్ హీరోయినే కదా. నాకు చాలా భయం వేసేది, చాలా ఇంటిమిడేటింగ్ ఉండే యాక్చువల్గా. ఫస్ట్ 2.5 అవర్స్ స్క్రిప్ట్ చెప్పిన దగ్గర నుంచి నిన్న రాత్రి ఫోన్ మాట్లాడిన దాకా ఆ అమ్మాయికి దగ్గర ఏ రకమైన ఎగ్జైట్మెంట్ తగ్గలేదు. నాకు నిజంగా చాలా భయం వేసేసేది. అంటే ఏంటి ఇంత నమ్మేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత నమ్మేస్తుంది, నిజంగా ఇంత ఉందే స్క్రిప్ట్లో. అంటే తను డే 1 నుంచి వచ్చేసరికి నమ్మింది, డే 1 నుంచి దిస్ ఈజ్ ది స్టోరీ విచ్ హ్యాస్ టు బి టోల్డ్, దిస్ ఈజ్ ది స్టోరీ విచ్ హ్యాస్ టు బి టోల్డ్. సో అంత ఎగ్జైట్ అయ్యుండకపోతే ప్రాబ్లీ. అంటే తను ఎప్పటికప్పుడు 1 ఇయర్ జర్నీ షూట్ ఆగి 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 మళ్ళీ స్టార్ట్ అయ్యి, కానీ స్పిరిట్స్ ఎప్పుడు వచ్చేసరికి మేము ఎక్కడ లో ఉన్నా వచ్చేసరికి షీ అలా పుష్ చేస్తుండేది అనమాట. తన ఎగ్జైట్మెంట్తో ఓకే మన గురించి ఒకళ్ళు ఎగ్జైటెడ్గా ఉన్నారు, సో వీ హ్యావ్ టు రియల్లీ వర్క్ హార్డ్ అండ్ అట్లా ఉండేది, ఆన్ టోస్ ఉండాలి అని చెప్పి అయితే కనుక. అండ్ ఏ రోజు వచ్చేసరికి తను ఒక ఇప్పుడు స్టార్ హీరోయిన్ అట్లాంటి ఒక ఇమేజ్ తీసుకురాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ రోజు ఒక ఇమేజ్ తీసుకురాలి. అండ్ అంటే తన క్యారెక్టర్ వైజ్ తనకు ఉండే డౌట్స్ కానీ గంటలు మాట్లాడేది అనమాట. అంటే ఒక చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా. అంటే ఐ నెవర్ రియలైజ్డ్, ఇప్పుడు నేను 2 రోజుల ముందు నాకు ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు ఆ అమ్మాయి క్యారెక్టర్కి డైలాగులు లేవు కదా అసలు అని. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి అమ్మాయి నాకు అది కాస్ట్లీ బ్యాగ్ అని చెప్పి అంటుంది, లాస్ట్లో పోలీస్ స్టేషన్లో వచ్చేసరికి మన బ్యాగ్ పోయింది తప్పితే సెకండ్ హాఫ్లో డైలాగులు లేవు అమ్మాయికి. బట్ నేను ఎప్పుడు అది ఫీల్ కావాలి యాక్చువల్గా, నేను కూడా ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా నేను ఫీల్ కావాలి. అంటే అమ్మాయి ప్రాపర్గా మాట్లాడుతున్నట్టుగానే ఉండవు, అంటే ఇంక ప్రాబ్లీ కళ్ళతో యాక్ట్ చేసినట్టే. ఇంకా ఏంటంటే అలాంటి ఒక చిన్న స్పేస్లో మొత్తం కట్టేసినప్పుడు మొత్తం ఎమోట్ చేయాల్సింది మొత్తం ఫేస్లోనే చేయాలి ఇంకా. సో అంటే అది చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా ఒక అరగంట మాట్లాడి ఇక్కడ ఈ అమ్మాయి మిత్ర థాట్ ప్రాసెస్ ఎలా ఉండొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు కట్టేసింది కదా, ఫస్ట్ ఒకడు వచ్చి మళ్ళీ మొలస్ చేస్తున్నాడు ఇక్కడ, ఇప్పుడు అమ్మాయి థాట్ ప్రాసెస్ ఎలా ఉండొచ్చు, ఇంకోటి వచ్చి సిస్టర్ అంటున్నాడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేయొచ్చు, ఇంకోటి వచ్చి మరీ యానిమేటెడ్గా ఎదురుగా కూర్చొని తింటున్నాడు, ఇప్పుడు ఎలా ఉండొచ్చు, ఇన్ని చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్, ఆ అమ్మాయి వెళ్తున్నప్పుడు మధ్యలో వాళ్ళ ఫాదర్ చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎలా ఉండొచ్చు, ఆ అమ్మాయి థాట్ ప్రాసెస్ ఎలా ఉండొచ్చు. అంటే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నివేద థామస్ ఇట్ వుడ్ డెఫినెట్లీ ఇంత మంచిగా అయితే ఉండేది కాదు. అంటే నివేద థామస్ ఒక్కళ్ళు అని కాదు ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కరు హర్షవర్ధన్ గారు కానివ్వండి అండ్ శ్రీకాంత్ అయ్యంగారు ఫాదర్ క్యారెక్టర్ చూసిన శ్రీకాంత్ అయ్యంగారు కానివ్వండి, విష్ణు కానివ్వండి, సత్య కానివ్వండి, పేతురాజ్ కానివ్వండి, ఎవరు చిన్నపాప సుబ్బారావు కాకపోయినా ఎవరు కాకపోయినా వచ్చేసరికి ఇంత మంచిగా అయితే ఉండేది కదా. నేను చాలా ఫ్రెష్గా ఫీల్ అయిన ఆర్టిస్ట్ ఇందులో హర్షవర్ధన్. యా అది అంటే ఓకే క్యారెక్టర్ అన్నీ బాగున్నాయి, అందరు బాగున్నాయి, బట్ ఫ్రెష్గా ఫీల్ అయింది చాలా హర్షవర్ధన్. ఏంటి అసలు ఆయన ఎందుకు అనుకున్నారా? అంటే ఓకే శ్రీకాంత్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఆయన చూసాం కదా, ఓకే బట్ హర్షన్ కూడా చూసాం, బట్ దీంట్లో ఫ్రెష్గా ఫీల్ అయ్యాను. అంటే ప్రాబ్లీ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆర్త్రి బ్యాచ్ ఎక్కడైనా దొరుకుతారా అని చెప్పి చూస్తుంటారు జనాలు అందరూ.
అంటే వీడి లాజిక్ కొంతమంది ఉంటారు యాక్చువల్గా, వాళ్ళు వితండవాదం చేస్తున్నట్టు ఉంటుంది కానీ ఆ వితండవాదంలో ఒక చిన్న బ్యూటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటి మాట్లాడితే నేను డెఫినెట్గా దానికి అగెన్స్ట్ మాట్లాడతాను. నేను మెంటల్గా ఒకటి ఫిక్స్ అయితే కనుక నేను నా పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. సో అలాంటి ఒక క్యారెక్టర్ వాడు, వాడు మొత్తం ఆలోచించేసి వీళ్ళు కాదు అని చెప్పి ఫిక్స్ అయ్యాడా వాడు, దాన్ని ఒప్పించడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. సో అలాంటి ఒక క్యారెక్టర్కి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆర్త్రి బ్యాచ్ సంబంధం లేదు, బట్ ఏంటి మెంటల్గా వాళ్ళు కాదని ఫిక్స్ అయిపోయాడు అంతే. సో దాని నుంచే వచ్చేసరికి హర్ష అని ఎందుకు అనుకున్నారు, అంటే ఏమన్నా అంతకుముందు ఆప్షన్స్ ఉన్నాయా లేదా డైరెక్ట్ అతన్ని అనుకున్నారు? లేదు, హర్ష గారు ఎందుకో బాగుంటుందని చెప్పి అనిపించింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక కామెడీ టింజ్ ఉండాలి, ఒక ఒక హ్యూమర్స్గా క్యారెక్టర్. అండ్ కార్లో కాన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో ఫాదర్కి చెప్తాడు యాక్చువల్గా, చాలా బాగుంది, చాలా బాగుంది. యా సో ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఒక స్టేచర్ ఉండాలి, ఒక వాయిస్ ఉండాలి. ఆయన వాయిస్ నాకు మంచిగా ఇష్టం యాక్చువల్గా, హర్ష గారు. సో అది చెప్తే వినేట్టుగా ఉండాలి ఆడియన్స్ కానీ ఎవరైనా. సో ఆ రకంగా రెండు బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ అయి ఉండాలని చెప్పి హర్ష గారు అనుకోండి. ఓకే ఓకే ఓకే. సినిమా కొంత కొంతవరకు కొంతమంది కంప్లైంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది, చాలా గ్రిప్పింగ్గా ఉంది, ఎక్కడ అసలు వంక పెట్టడానికి లేదు. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లూజ్ అయిన మాట వాస్తవం కొంత కంప్లైంట్ అయితే ఉంది, దాన్ని ఎంతవరకు మీరు చేస్తారు? ప్రాబ్లీ ఎస్ అండి. ఏం లేదంటే ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వ్యూలు ఏదైతే జరిగిందో దాని ఆఫ్టర్ మ్యాతే సెకండ్ హాఫ్, దాని కాన్సిక్వెన్సెస్ ఏదైతే చెప్తున్నామే అదే సెకండ్ హాఫ్ యాక్చువల్గా. సో వీళ్ళ ఫోన్ ఎప్పుడైతే పోతుందో అక్కడ దాకా వచ్చేసరికి మళ్ళీ ఒక న్యూ స్పేస్లో వచ్చేసరికి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ నెమ్మదిగా జరుగుతుండాలి యాక్చువల్గా. సో ప్రాబ్లీ అక్కడ కొంచెం చిన్న ఫెటీగ్ వచ్చి ఉండొచ్చు, అదైతే కనుక ప్రాబ్లీ ఎస్ యా జరుగుండొచ్చు. ఇంకా ఎనీథింగ్? యా సో ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఏమంటారు ఈ నెక్స్ట్ రాజుగారికి, రాజ్ కందుకూరి గారికి కూడా ఒక సినిమా, మంచి సినిమా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీ సాయంత్రం తేజ్. దిస్ ఇస్ మీ హారిక కొన్నెలలా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. టు సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. టు సబ్స్క్రైబ్ టు iDream మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ది బటన్ బిలో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా.